సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేసిన ఆయన కుమారుడు ఈరోజు థియేటర్లను లీజు తీసుకునే స్థాయికి ఎదిగారు. ఎలా ఎదిగారు? అంత రైట్ వేలోనే వచ్చారా అన్న? నేను కూడా రాత్రి పగళ్ళు టూ వీలర్ పల్సర్ మీద తిరిగాను. అట్లా మరి వ్యాపార సామ్రాజ్యంలో ఒక స్థాయికి విస్తరించారు మీరు. మరి అలా ఉన్న మీరు రాజకీయాల వైపు ఎందుకు తొంగి చూశారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? జగన్ గారు అంటే ఒక పెద్ద క్రౌడ్లో ఒక మనిషి జగన్, ఒక పెద్ద క్రౌడ్లో ఒక మనిషి జగన్. గత మూడు నెలల నుంచి ఆ ఫీల్ కొంచెం మిస్ అయింది. అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఏమీ లేదు, అందరు దోలా తెరుస్తాడు సార్ అక్టోబర్ 2 నుంచి. ఈ పదవుల కోసం గాలి కొడుతున్నారా నిజంగంటే అలా చెప్తున్నారు? పదవు అవసరం లేదు సార్, పార్టీ పదవుల కోసం అవసరం లే. మాకు ఇంకోటి చెప్పనా సార్, ఈ పదవులు లేకపోయినా ఈ లేకపోయినా ఇవాళ చక్రవర్తి బతికినట్టు ఇంకా 50 ఏళ్ళు బతుకుతాడు. ముత్యాల శ్రీనివాస్ చక్రవర్తి గారు రాజకీయాలు అంటే చాలా మక్కువ. పూర్తిగా ప్రయత్నించాడు బంగవీటి రాధా గారు వెళ్ళిపోవడంతో. ఖచ్చితంగా ఆ టికెట్ నాకు వస్తుంది, కాపు సమాధానం చెంది నాకని ఒక ఆశతో వచ్చారు. ఖచ్చితంగా నేను చేయగలను, ఎందుకంటే లాజికల్ సార్. మీకు తెలుసు వంగవీటి మోహన్ రంగా గారు అత్త అనుకున్న కుట్రెడ్డి ఎవరు చంపారనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వారు. కోడెల శివప్రసాదరావు ఇస్ ద మెయిన్ కల్ప్రేట్. కోడెల శివప్రసాదరావు గారి దగ్గర రికమెండేషన్ తీసుకొని ఇక్కడ ఉన్న దేవినేని నెహ్రు వాళ్ళ కుటుంబము అందరూ కలిసి హత్య చేసి. కోడెల శివప్రసాద్ గారికి ఏం అవసరం ఉందంటారు? కోడెల శివప్రసాద్ గారికి అప్పటికి ఏమైందంటే కుల కాంబినేషన్ తీసుకొచ్చేసి ఆయన అలా ప్రేరేపించారు. నేను చనిపోయేసరికి నిజంగా ఎవరిని చెప్పినా అది అబద్ధం సార్. ఆ టైంలో ఎవరు పలానా వాళ్ళు చంపారంటే ఆ మొదలు పేర్లు కూడా ఇప్పుడు నాకు తెలుసు. ఎవరు వాళ్ళు? కానీ ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారి సంతానం ఉన్నారో, వంగవీటి రాధా, అవును సార్, ఆయనే స్వయాన తన నోటితో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినప్పుడు మా తండ్రి మరణానికి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు అంటే ఒక కుమారుడు చెప్పిన దానికన్నా మీరు చెప్పేది కరెక్టా? అంటే ఆయన వయసులో కొంచెం నాకన్నా చిన్నాడు కదా సార్. ఓకే, మాకే అవగాహన లేదని చెప్పాము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు. వాళ్ళకు కూడా ఎవరో చెప్తేనే తెలిసి ఉంటుంది, మాకు ఎవరో చెప్తేనే తెలిసి ఉంటుంది. ఇక్కడ మెజారిటీ వర్గాలు ఏం చెప్తున్నా అవి పట్టించుకుంటామా? మరి ఇదే వంగవీటి రాధా గారు అంత పూర్వం కొన్ని వందల స్టేట్మెంట్లు ఉన్నాయి, మీకు యూట్యూబ్లో చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మా నాన్న నడిరోడ్డు మీద హత్య చేశారని చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాయిన్ అయితే ఎవరు పెద్దగా ఆపాదించేవాళ్ళు కాదు, పార్టీ జాయిన్ అయ్యారని. ఈవెన్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆయనతో వెనక్కి వెళ్ళేవాళ్ళు కూడా. ఆయన ఆ మాట అన్నాక దాదాపు రాధారంగా మిత్ర మండలిలో ఉన్న 90% ఆయన వెనక వెళ్ళలేదు. తూరుడు సూర్పుడు ఇస్తాడు అనేది ఎంత సత్యము, తెలుగుదేశం పార్టీ వంగవీటి రంగా గారిని చంపించినది అంతే సత్యం. వంగవీటి నరేంద్ర గారి పైన మీ అభిప్రాయం ఏంటి? చెప్పే కదా సార్, చెట్టు పేరు చెప్పి కాయాలనుకుంటారని. మీరు ఎక్కడ తండ్రికి కొడుకే వారసుడు, మీ చరిత్ర అంతా చూసుకోండి. మరి ఎందుకు అంత అభిమానం? అభిమానం ఎలా ఉంటే ఇప్పుడు చిరంజీవి అంటే ఎందుకు అభిమానం అందుకు చెప్తాం సార్. టికెట్ రెస్టారెంట్ కనీసం 2022 కావచ్చు, 2024లో కావచ్చు, ఎప్పుడు ముందు ఎన్నికలు జరిగినా కూడా అప్పుడు పోటీ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటారు. అప్పుడు పోటీ చేయాలంటే నోటు బలం దండిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు సంపాదించుకునే పనిలో పడ్డారు. ఇవాళ నేను కొత్తగా రాజకీయానికి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం ఆగచ్చు నాకు లేదు సార్. మరి బొత్స సత్యనారాయణ గారితో మీకున్న అనుబంధం? బొత్స సత్యనారాయణ గారు మరో విఎం రంగా గారిని చూశాను అందులో. సినీ విమర్శకులు కత్తి మహేష్ గారు ఉన్నారు కదా, కత్తి మహేష్ గారికి మీకున్న అనుబంధం ఏంటి? యాక్చువల్గా మిత్రం వైరల్ ఉంది సార్. ఆ పవన్ కళ్యాణ్ ఇష్యూలో అవి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనకి అగెనిస్ట్గా కామెంట్ పెట్టేవాడిని. ఆ తర్వాత కాలక్రమేణా అసలు వంగవీటి రాధా గారు పార్టీని వీడుతూ పెద్ద కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక నెయ్యంతా ఎవరి మాట వినడు, నిన్నోసారి నన్ను అవమానపరిచాడు, తండ్రి లేని వాడివని నిన్ను నేను జాలి చూపుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చారు, దాని తర్వాత రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఇచ్చారు, దాని తర్వాత సిటీ అధ్యక్షుడు ఇచ్చారు, దాని తర్వాత విజయవాడ సెంట్రల్కి సమన్వయకర్త ఇచ్చారు. అంటే జగన్ గారు పట్టించుకున్నారా వదిలేశారండి. జనసేనలోకి ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ అంటారు, అదంతా కూడా కాపులంతా కూడా గంపగొత్తగా వెళ్ళిపోయారంటారు. మరి మీరు కాపు సామాజానికి చెందిన వాళ్ళు, జనసేన వైపు ఎందుకు చూడలేదంటారు మీరు? గంపగొత్తగా వెళ్ళిపోయిన కాపులు గెలిపించారు సార్ ఇవాళకి చెప్తున్నా. 2024 కానీ 2029 కానీ ఈ 6% వచ్చిన ఓట్లు నిలబెట్టుకోమని సార్. మీరు ఒక సాధారణ నాయకుడు, ఒక వ్యాపారవేత్త, ఎందుకు ఇంత అఫెక్షన్ పెంచుకున్నారు అంటే పబ్లిక్ మీద, పూర్ పీపుల్ మీద ఎందుకు ఇంత అఫెక్షన్ పెంచుకున్నారు? కొంచెం నేను ఎమోషనల్ సార్, అంటే చూడలేను గబక్కన.
రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో కూడా ప్రముఖులతో మీకు మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. యాక్చువల్గా నాకు 4-5 ఏళ్ల క్రితమే ఆ వంగవీటి అనే సినిమా నిందిద్దాం సార్. ఓకే, వీటి తీసి పాడు చేశాడు రామ్ గోపాల్. అది వీళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టారు సార్ రామ్ గోపాల్ వర్మ విజయవాడ. రామ్ గోపాల్ వర్మ గారిని కుక్కను కొట్టినట్టు కొట్టారు వాళ్ళ కాలేజ్ దగ్గర, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ యునైటెడ్ ఇండిపెండెంట్ సార్. ఎందుకు? మనవాడు కొంచెం బ్రూస్లీ గీసి టాలెంట్ ఎక్కువ అప్పట్లో, బ్రూస్లీ అభిమాని మనవాడు. అయితే నాన్చాక్ గీసి ఆహూ అన్నాడు. నాన్చాక్ సార్, నాన్చాక్ ఉండేది కదా బ్రూస్లీ చెప్తాడు. ఆహూ అంటే నాన్చాక్ ఎవరి దగ్గర పెట్టారు, ఎవరితో ఆడుకుని నాన్చాక్ రావాలి, ఆడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళది ఏమైంది నాన్చాక్ అని చెప్పి టప్పని మేడం మీద పడితే కింద పడ్డాడు. మరి రామ్ గోపాల్ వర్మ గారిని మీరు ఏకవచనంతో అది మాట్లాడారు? హ్యూమన్ బీయింగే కాదు సార్. అంటే ప్రయోజనాలు ఆశించకుండానే ఇవన్నీ మీరు చేస్తున్నారంటే నమ్మాలంటారా? యాక్చువల్గా నేను ఫెయిల్యూర్స్ అన్నాను సార్. నేను ఐఎమ్ ఫెయిల్యూర్స్ అని. ఎందుకలా? నా తండ్రికి నేను ఒక్క పూట అన్నం పెట్టలేకపోయాను. అదేంటి? చెప్పాయి కదా సార్, నేను సంపాదనకు వచ్చే ముందు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వండి అల్లరి చల్లరిగా తిరిగేసేవాడి సార్. ఆయన నిద్ర ఉండేది కదా నా వల్ల, రోజుకో గొడవ, రోజుకో తలకాయ నొప్పి. ఆయన చెప్తుండేవాడు, అన్నా నాకు కళ్ళు కనపట్టలేదురా, డూ యూ అబ్జర్వింగ్ మీ, తండ్రులు చెప్తుంటారుగా మనం లైన్లో పెట్టాకి అనుకునేవాడు. ఆయన చెప్పిన పొద్దున చనిపోయారు సార్. ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన రోజు 10,000 మందికి అన్నదానం చేస్తారు. జనవరి 29 ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ అందరికీ చెప్తా, తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఒక ముద్ద పెట్టండిరా, ఎందుకు పనికి రాకుండా పోతారని చెప్తా. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ బాధ మీరు చూసారు తల్లి. ఈరోజు మీ తండ్రి యొక్క వాల్యూ ఈరోజు తెలుస్తుంది మీకు? మా తండ్రి గారు నాయకులు కాదు, ఎమ్మెల్యేలు ఏమి కాదు సార్. ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద చేసే కార్యక్రమాల వల్ల ఆయన పెద్ద మనిషి అయిపోయాడు. అమ్మగారి పేరు ఏమన్నారు మీరు? భానుమతి గారిని. ఆమె నా వయసు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే క్యాన్సర్తో చనిపోయాను. ఎంతమంది సంతానం మీరు? 2 అక్కలు, నేను చిన్నవాడిని సార్. మీరు లాస్ట్? మీరే. ఒక అక్క కూడా యాక్సిడెంటల్గా చనిపోయారు సార్. హలో, నేను మీ నాగరాజు బైర్శెట్టిని. ఈరోజు మనతో ఉన్నారు వైసీపీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముత్యాల శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఆయన అడిగి మొత్తం అంటే వ్యాపార రంగంలో ఉన్న ఆయన ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమి వచ్చింది, అసలు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారన్న పూర్తి వివరాలు ఆయనతో తెలుసుకుంటాం. నమస్కారం శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఇటీవల కాదండి, నేను 2012 నుంచి జగన్ గారితో సెయిల్ అవుతున్నా. అవునా? ఓకే ఓకే. అయితే ఇప్పుడిప్పుడే మీరు రాజకీయాల్లో మీ పేరు బయటకు వస్తుంది అనమాట. మీరు 2012 నుంచి మీరు ట్రావెల్ చేస్తున్నా కూడా ఇప్పుడిప్పుడే ముత్యాల శ్రీనివాస చక్రవర్తి గారు అనే ఒక లీడర్ ఉన్నారు విజయవాడలోని, ఇప్పుడిప్పుడే పేరు అప్పుడే బయటకు వస్తుంది. అవును సార్. దానికి కారణాలు మనం ముందు తెలుసుకుందాం. తప్పకుండా సార్. ముత్యాల శ్రీనివాస చక్రవర్తి, ముత్యాల అనేది ఇంటి పేరు అండి? అవును సార్, ముత్యాల మా ఇంటి పేరు, శ్రీనివాస చక్రవర్తి నా పేరు. చక్రవర్తి పేరులోనే ఉందా చక్రవర్తి, ఏదన్నా సామ్రాజ్యానికి ఏమైనా చక్రవర్తి అని కదా? సామ్రాజ్యం ఖచ్చితంగా నెలకొల్పుతాం సార్. నెలకొల్పుతాం. ఇంకా నెలకొల్పక ముందే చక్రవర్తిగా పేరు పెట్టుకున్నాం. అది మా నాన్నగారు ఉద్దేశం అయి ఉంటుంది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం. ఓకే, ఎప్పటికైనా కూడా చరిత్ర ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు, చక్రవర్తిగా కీర్తింపబడతారు ఆ ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టారు. ఓకే, నిజంగా ఉందంటారా అది? ఏమో మరి, సెల్ఫ్ మేడ్ మ్యాన్ సార్. మా నాన్న 2001 చనిపోయారు. ఓకే. మా నాన్న చనిపోయే టైం ఒక థియేటర్ మేనేజర్, ఆయన ఒక సినిమా థియేటర్లో, శాంతి ప్రశాంతి థియేటర్లో మేనేజర్. ఆయనకు ఆ రోజు జీతం 4,500 రూపాయలు. ఇవాళ నేను నా కార్ డ్రైవర్కి ఇచ్చే జీతం దగ్గర 60,000 రూపాయలు. మీ కార్ డ్రైవర్కి? డ్రైవర్లకు ఇచ్చే జీతాలు నేను 60,000 రూపాయలు. డ్రైవర్లకు ఇచ్చే జీతాలు 60? ఎంతమంది డ్రైవర్లు ఉన్నారండి? 3 సార్. 3 అంటే ఈ చెప్పున రమారమి ఒక్కొక్కరికి 20,000. అంటే రౌండ్ ఫిగర్ 60,000 వేసుకుంటే 20-20 అవుతుంది. అవును సార్. దగ్గర దగ్గర 60,000 కొంత అటు ఇటు అవుతుంది. ఆ 2001 నుంచి వాళ్ళు 2019 దాకా ఈ 18 సంవత్సరాలు ఐ క్రియేటెడ్ మై ఓన్ వరల్డ్. ఓకే. ఎలాంటి సామ్రాజ్యాన్ని సృష్టించారు? చీకటి సామ్రాజ్యమా లేదంటే వెలుగులు ఉన్న చీకటి మా జీవితం? ఎందుకంటే నా ఇన్కమ్ ట్యాక్స్లు కానీ నా అన్నీ ఓపెన్ సార్. ప్రతిది రిటర్న్ ఫైల్ చేస్తాను, చాలామంది కన్నా బెటర్గా ఉంటాను. నేను చదువుకున్నాను సార్, ఐఎమ్ ఎంబీఏ ఎంఎల్. ఓకే, ఎంబీఏ ఎంఎల్. నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ మై అకాడమిక్స్. ఓకే. నా చదివే నాకు అన్నం పెట్టింది. ఓకే. మరి ఎంబీఏ ద్వారా ఇప్పుడు ఉపాధి పొందుతున్నారా, ఎంఎల్ ద్వారా ఉపాధి పొందుతున్నారా, మరి దేని ద్వారా ఉపాధి పొందుతున్నారు? ఎంబీఏ ద్వారానే ఉపాధి పొందుతున్నారు.
అంటే ఎంబీఏ ద్వారా ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నాది క్రయాన్స్ అనే వ్యాపార సంస్థ సార్ నాది. ఓకే. బేసికల్లీ వీ స్టార్టెడ్ ఇన్ టు అడ్వర్టైజింగ్. ఓకే. అడ్వర్టైజింగ్ అనేది మాల్స్లో మల్టీప్లెక్స్లో స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేశాక స్లోగా అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది సార్. ఓకే. అన్ని టీవీల్లో తెరల మీదకి వచ్చేసింది కదా సార్. ఈ మాల్స్లో కూడా కొంచెం కంటెంట్ తగ్గిందని అదే వ్యాపారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాల్స్తో నేను వ్యాపారం చేసి అదే హోర్డింగ్ వ్యాపారం కూడా ఉంది అంటారు. ఏదండి హోర్డింగ్ హోర్డింగ్ అదే అడ్వర్టైజ్మెంట్ అంటే పార్ట్ ఆఫ్ హోర్డింగ్. ఓకే. అందులో కూడా ఉన్నాను నేను. అందులో కూడా బిజినెస్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ అంటే ఇట్ కంబైన్స్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. చేశాక ఇప్పుడు రీసెంట్గా మేము స్టార్ట్ చేసింది ఏంటంటే కమింగ్ డేస్లో మల్టీప్లెక్స్ తప్పితే మీకు సింగిల్ థియేటర్ కనపడచ్చు. ఓకే. యాజ్ ఎ కెరీర్ ఫోకస్డ్ పర్సన్ సింగిల్ థియేటర్స్ నేనే లీజ్కి తీసుకుంటున్నాను సార్. మీరే ఒక 18-20 ఇయర్స్ నేనే లీజ్ తీసుకొని ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేసిన ఆయన కుమారుడు ఈరోజు థియేటర్లను లీజుకు తీసుకునే స్థాయికి ఎదిగారు. ఎలా ఎదిగారు? అంత రైట్ వేలోనే వచ్చారా? ఏమన్నా రహదారి ఏమైనా ఉందా? ఖచ్చితంగా రైట్ వేనే సార్. యాక్చువల్గా 2001లో మా నాన్న చనిపోయాక 2002లో నేను మ్యారేజ్ చేసుకున్నాను సార్. అప్పుడు దాకా నేను విజయవాడలోనే ఉన్నా. మ్యారేజ్ చేసుకున్నాక 1 ఇయర్లో నేను హైదరాబాద్ వచ్చాను సార్. ఓకే. ఐ వర్క్ ఫర్ ఆటోగ్రాఫిక్స్ డిజిటల్. ఇట్స్ అన్ ఎంఎన్సీ కంపెనీ బేస్డ్ అట్ బెంగళూరు. ఓకే. వితిన్ 11 మంత్స్ ఐ రిజైన్ దట్ జాబ్. ఎందుకు? కారణం? ఐ ఫౌండ్ ద మార్కెట్. ఓకే. ఐ గో బిగ్ అని ఇందులో కంటెంట్ ఉంది. ఇందులో మనం కనుక తెలివితేటలు అయి పెడితే వ్యాపారం చేయొచ్చు. ఈ 11 మంత్స్లో నేను పెంచుకున్న నా పబ్లిక్ రిలేషన్ కానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ కూడా అందరూ సపోర్ట్ చేశారు నాకు. అదే టైంలో మీకు ఏమైందంటే మనకి ఇదివరకు హచ్ ఆరెంజ్ అని ఉండేది సార్. మీరు గమనించారు హచ్ ఆరెంజ్ లోగోతో ఉండేది. అది హచ్ పింక్ అయింది. అంటే లోగో రిఫర్బిష్మెంట్, ఒక బ్రాండ్ రిఫర్బిష్మెంట్ జరిగిందంటే అది కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం. అంటే ఎక్కడ ఆరెంజ్ అనేది కనపడకూడదు మీకు. ఓకే. ఓన్లీ పింకే కనపడాలి. ఆ టైంలో నేను ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టాను. అందులో కొంత భాగం నాకు వ్యాపారం ఇచ్చారు ఆ కంపెనీ వాడు. సక్సెస్ఫుల్గా రన్ చేశాను సార్. నా ఎబిలిటీస్తో కానీ ఫ్రెండ్స్ వచ్చిన సపోర్ట్తో కానీ. అప్పటికి నా ఫైనాన్షియల్ జీరో. నా ఫ్రెండ్స్ ఉన్నారు, కళ్యాణ్ అని యూఎస్లో ఉంటారు, వైఎస్ఆర్కే ప్రసాద్ అని యూఎస్లో ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఎస్. వాళ్ళకి కూడా నా ధైర్యం వాళ్లే. నేను ఏది చేసినా వాళ్ళు నిలబడతారు. ఇక్కడ ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ విజయవాడలో నా ప్రాణ స్నేహితుడు సుబ్రహ్మణ్యం అని ఉన్నాడు అడ్వకేట్. అందరూ వీళ్ళు నాకు పిల్లర్స్. నేను ఎక్కడున్నా సరే గబక్కను వచ్చి ఆదుకున్నాడు. ఈ కోర్సులో నేను తల్లిదండ్రులను చిన్నప్పుడు అయితే పోగొట్టుకున్నానని సార్. నాకు మంచి కుటుంబం, మంచి స్నేహితులు వచ్చారు. అదే నా సక్సెస్. ఆ ఫండింగ్లో ఆ వ్యాపార పరిస్థితుల్లో హచ్ పింక్ అయింది. నాకు కొంత పార్ట్ నాకు ఇచ్చారు, వ్యాపారం చేయండి, ఈ పింక్ అంతా మీరు రిఫర్ చేయండి, ఎక్కడెక్కడైతే హచ్ పింక్ కనపడుతుందో మీరు ఆరెంజ్ కనపడుతుందో పింక్ మార్చేయమన్నారు. మార్చాం సార్. వితిన్ పింక్ అయిన 6 నెలలకే హచ్ని వడాఫోన్లు కొనేశారు. వడాఫోన్ అప్పుడు దాకా వర్క్ చేసింది ఎవరు సార్? సక్సెస్ఫుల్గా మేమే ఉన్నాం. వడాఫోన్ ఓవరాల్ వర్క్ నేనే తీసుకున్నాను. ఓకే. అంటే ఒక భూమి ఎలాగొస్తుందంటే ఒక టైం బాగున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇవన్నీ నాకు యాడ్ అయినాయి. ఓకే. నేను కూడా రాత్రి పగళ్ళు 2-వీలర్ పల్సర్ మీద తిరిగేవాడిని సార్. పల్సర్ మీద? అది కూడా 2-వీలర్ పల్సర్ ఇవాళకి అదే సరిపోతుంది. ఇవాళకి ఉంది సార్ నా దగ్గర. ఉందా పల్సర్? ఇవాళకి ఉంది. మా నాన్నగారు లోన్ అవాయిడ్ చేస్తుంటారు మా ఇంటి చుట్టుపక్కల. నా పిల్లలు కారులో కన్నా బైక్ మీద ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సార్. అవునా? ఓకే ఓకే. ఇవాళకి లోకల్గా మేము చుట్టుపక్కల తిరగాలంటే బైకే వేసుకుని వెళ్తాను సార్. ఓకే. ఎన్ని కార్లు ఉన్నాయండి? నాకు 3 ఉన్నాయి సార్. 3ఆ? ఏ కార్లు ఉన్నాయి? ఏ చిన్న చిన్న కార్లు సార్. చిన్న చిన్నవేనా? ఓకే. పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న చిన్న కార్లు అనమాట. ఓకే. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని. మా నాన్నగారు ముత్యాల వెంకట్రావు గారు సార్. ముత్యాల వెంకట్రావు గారు? వెంకట్రావు. తణుకు నుంచి వచ్చారు ఆయన. మా అమ్మగారు భానుమతి గారు. తణుకు మంచి కాస్ట్ లేరే కదా, బాగా శ్రీమంతులు ఎక్కువ ధనికులు ఉండే. మా నాన్నగారికి మా నాన్నగారు ముగ్గురు కుటుంబంలో పెద్దవాడు సార్. మా నాన్నగారు చిన్నవాడు, సారీ, మా నాన్నగారు చిన్నవాడు. మాకు తణుకుతో రిలేషన్ లేదు. మేము పెరిగేసరికే మా పెద్ద నాన్నగారు చిన్న నాన్నగారు లేరు. సో ఇక్కడ కుటుంబం వచ్చి ఒక నవయోగా ఫిల్మ్స్ అని కే విశ్వనాథ్ గారు కానీ వీళ్ళు కానీ అక్కడ రిప్రజెంటేటివ్గా చేసేవాడు. మా నాన్నగారు కూడా రిప్రజెంటేటివ్ అండి. ఆ రోజుల్లో కూడా 10 రూపాయలు 12 రూపాయలు బత్తా మీద చేసేవాళ్ళు వీళ్ళు. ఓకే. మా నాన్నగారు మున్సిపాలిటీ స్కూల్లో చదువుకున్నారు సార్. ఓకే. నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించారు. నా పిల్లలను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నారు. హెచ్పిఎస్? ఓకే. అంటే ఒక మనిషి కెరీర్ గ్రాఫ్ ఎలాగుంటుందంటే చిన్న ఎగ్జాంపుల్, తండ్రి మున్సిపాలిటీ స్కూలు, తండ్రి ఫోకస్ ఏముందంటే నా కొడుకుని కాన్వెంట్ స్కూల్లో చదివించాలి. కాన్వెంట్లో స్కూల్లో చదివిన కొడుకు ఏమనుకోండి అంటే వాళ్ళ పిల్లల్ని ద బెస్ట్ స్కూల్లో చదివించాలి. కరెక్ట్ అండి. అలాగే వచ్చాం సార్. మా నాన్నగారు తర్వాత రిప్రజెంటేటివ్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ నుంచి శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్ అని చెప్పి పొట్లూరు నాగేశ్వరరావు గారు. లైన్ ఇన్స్పెక్టర్ అంటే ఈ రిప్రజెంటేటివ్ మీద ఇన్ఛార్జ్ ఒకడు ఉంటారు. ఓకే.
ప్రజెంటేటర్ థియేటర్ ఒకటి ఉంటాడు. లైన్ ఇన్స్పెక్టర్ అంటే మేము ట్రాన్స్కో లో ఉంటారు అన్నమాట. లైన్మెన్లు లైన్ ఇన్స్పెక్టర్లు ఇక్కడ ఉంటారు అన్నమాట. రిప్రజెంటేటివ్ అంటే థియేటర్ లో రోజువారీ కలెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ అనేది ఇక్కడ ఏంటి అని ఇక్కడ కూడా ఉన్నారు. ఓకే, ఈ రోజువారి రిప్రజెంటేటివ్ని ఆథరైజ్ చేయడానికి ఒక లైన్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఒక లైన్ ఒక స్ట్రెచ్ కి ఇతన్ని ఇన్స్పెక్టర్ చేస్తారు. లైన్ ఇన్స్పెక్టర్ చేశాక కృష్ణరాజు గారు ఉన్నారు కదా, సినిమా యాక్టర్ కృష్ణ, సినిమా యాక్టర్ డబల్ స్టార్ కృష్ణరాజు, ఆయన గోపికృష్ణ మూవీస్ అని ఉండేది. దానికి మా నాన్నగారిని మేనేజర్ కింద పెట్టారు. ఓకే, విజయవాడ ఆఫీస్ పెట్టి అప్పుడే తాండ్ర పాపారాయుడు ఇవన్నీ సినిమాలు. కాలక్రమేణా నేను నా ఇంటర్మీడియట్ నా స్కూలింగ్ నా డిగ్రీ అంతా ఇక్కడే సార్. ఎంబీఏ నేను సిఆర్రెడ్డి కాలేజ్. డిగ్రీ ఏం చేశారు? బీకామ్. బీకామ్. ఓకే ఓకే. ఇంటర్మీడియట్? ఇంటర్మీడియట్ బైపీసీ చేశాను సార్. బైపీసీలో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి మళ్ళీ నేను సిఈసీ గ్రూప్ చేంజ్ చేసుకుని సిఈసీ చేశాను సార్. మళ్ళీ 2 ఇయర్స్ మళ్ళీ చదివారా? లేదు, 1 ఇయర్ గ్రూప్ చేంజ్ ఆప్షన్ ఉంది మాకు. అప్పుడు 2 ఏళ్ళ తర్వాత గ్రూప్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, చేంజ్ ఆఫ్ గ్రూప్ ఆప్షన్ ఉంటుంది. అంటే 1 ఇయర్లో కంప్లీట్ చేసి? 1 ఇయర్లో కంప్లీట్ చేశాను. ఓకే, అది 1 ఇయర్లో కంప్లీట్. బీకామ్ కేబిఎన్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పటికే స్టూడెంట్ సబ్జెక్ట్లు ఫెయిల్ అయ్యి గ్రూప్ కన్వర్షన్ లేక వెళ్ళిపోయి 1 ఇయర్లో ఈ సిఈసీ కంప్లీట్ చేశాను సార్. ఓకే, ఆల్ పేపర్సా? అంటే అన్ని పేపర్స్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పేపర్స్ కలిపి? ఫస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కొన్ని, మార్చ్ కొన్ని. ఓకే, మొత్తం 12 కంప్లీట్ చేశాను. అదే కంప్లీట్ చేశారా? సో ఇక ఫోకస్ వచ్చింది సార్. అప్పుడు దాకా కొంత స్టూడెంట్స్ సాహిత్యం బైపీసీలో ఒక సబ్జెక్ట్ కూడా పాస్ కాకపోవడం, ఒకటి కూడా పాస్ అవ్వలేదు. సిఈసీలో అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాస్ కావడం ఏంటి? ఏమో నా బుర్ర అక్కడ ఉందేమో, లేకపోతే అప్పుడు ఫోకస్ లేదు, ఆ గ్యాప్లో అవి ఫోకస్ వచ్చిందేమో. ఓకే, అంటే ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నేను స్టూడెంట్ పాలిటిక్స్తో బాగా ఇన్వాల్వ్ అయ్యామండి. యునైటెడ్ ఇండిపెండెన్స్ అని రంగా గారు పర్యటనగా ఇక డిసిషన్ తీసుకోలేని ఏజ్ కదా. యుఎన్ఎస్ అనుకుంటుంది, యుఎస్ అనేది వాళ్ళు నెహ్రూ గారు, మాది యునైటెడ్ ఇండిపెండెన్స్. అంటే ఇంటర్మీడియట్ నుంచే బాగా రెవల్గా తిరిగేవాళ్ళు. అప్పుడు రంగా గారు లేరు కదా? లేరు, వాళ్ళ మదర్ ఉన్నారు. ఓకే, రత్న కుమార్ గారు ఉన్నారు. రత్న కుమార్ గారు, వంగవీడి సంతన్ కుమార్ గారు, 2 వైరి వర్గాలు అప్పుడు. ఓకే ఓకే. వంగవీటి మోహన్ రంగా గారి వైఫ్ రత్నకుమారి గారు ఉన్నారు. ఆయన లేరు, మోహన్ రంగారు లేరు. రాధాబాబు గారు వాళ్ళ అమ్మ రత్నకుమారి గారు ఉన్నారు. అవును సార్, నాది 89 ఇంటర్మీడియట్ సార్. ఓకే, 89 to 90 ఇంటర్మీడియట్ నాది. ఓకే, వంగవీటి శంతన్ గారు, వంగవీటి రత్నకుమారి గారు వైరు వర్గాలు, వైరు వర్గాలు, ఒకే కుటుంబం అయినా కూడా. ఒకే కుటుంబం. చలపతిరావు గారు అబ్బాయి కింద అప్పుడు శంతన్ కుమార్ వచ్చారు విజయవాడకి. రత్నకుమారి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే. 89లో రంగా గారు చనిపోయాక ఆవిడ నాగల శివరాం ప్రసాద్ గారి మీద గెలిచారు. మీరు యుఐ స్టూడెంట్? నేను యుఐ జనరల్ సెక్రటరీ. అప్పటికే జనరల్ సెక్రటరీగా పనిచేశారు బాగా. రాధాబాబు మీకు బాగా చేశారు? రాధా, వంగవీటి రాధా గారు. రాధా అప్పుడు రాధా సేలంలోనే అక్కడ మెడిసిన్ చదువుతున్నట్టున్నారు సార్. ఓకే, ఇంటర్మీడియట్ మెడిసిన్, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, ఇంటర్మీడియట్ కూడా కాదనుకోండి సార్ గారు. ఇంటర్మీడియట్ కూడా కాదంటే ఇంకా హై స్కూల్ స్టేజ్లోనే ఉంటారు అన్నమాట. ఉండొచ్చు, 89-90 సార్. ఆ తర్వాత ఆయన సేలం వెళ్ళారు ఎంబీబీఎస్ చదవటానికి, మెడిసిన్ చదవడానికి. ఎంబీబీఎస్ కూడా 2 ఇయర్స్ చదివాడు సార్. ఓకే, 2 ఇయర్స్ ఎంబీబీఎస్ చదివి మధ్యలో పాలిటిక్స్కి వచ్చారు ఆయన, మధ్యలో రాజకీయాల్లోకి వచ్చేసారు. యాక్చువల్గా రత్న కుమార్ గారు కూడా ఆ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి రమ్మన్నారు. ఓకే, కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ నిర్ణయాల్లో ఆ నిర్ణయం తీసుకుని ఆయన వచ్చి ఇక్కడ కురుక్షేత్రం అని చెప్పి మన బీడబ్ల్యూ గ్రౌండ్లో కార్యక్రమం పెట్టడం, దానికి లక్షలాదిగా జనాలు రావటం, వెంటనే 2004లో సోనియా గాంధీ గారు ఆయన టికెట్ ఇవ్వటం, ఆయన ఎమ్మెల్యే. ఓకే, అమ్మగారి పేరు ఏమన్నారు మీరు? భానుమతి గారండి. నా వయసు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే క్యాన్సర్తో చనిపోయారు. ఏం క్యాన్సర్ అండి? బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఎంతమంది సంతానం మీరు? 2 అక్కలు, నేను చిన్నవాడిని సార్. మీరు లాస్ట్? మీరే. ఒక అక్క కూడా యాక్సిడెంటల్గా చనిపోయారు సార్. వాళ్ళ పాప నేనే అడాప్ట్ చేసుకున్నాను. మీరు అడాప్ట్ చేసుకున్నాను? ఆ పాప ఎంబీఏ చేసింది గీతంలో, మ్యారేజ్ అయింది. ఆ పాప కూడా ఒక బాబు పాప, నేనే. ఓకే ఓకే. ఎంతమంది సంతానము? నాకు 2 కొడుకులు సార్. మీకు 2 కొడుకులు? మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? నేను నా పెళ్లి పాలకొల్లు అయింది సార్. మా అత్తగారు వాళ్ళకి కొప్పరును నవడూరు ఉంది కదా. మెగాస్టార్ వాళ్ళ బంధువులు ఏం కదా? మేము కాదు, పాలకొల్లు అని పాలకొల్లో పెళ్ళి అయింది. ఓకే ఓకే. నిమ్మల రామానాయుడు గారితో ఏమైనా బంధుత్వం ఉందా? ఏం లేదు సార్. ఎమ్మెల్యే కదా అక్కడ నిమ్మల రామానాయుడు గారు. ఏం లేదా? అంతే ఏం లేదు. మా వైఫ్ కూడా బీఎస్సీ బిఏడి చేశారు సార్. ఓకే, నిన్నే ఆవిడ అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్. ఓకే, ఏం లేదు. ఏం లేదు? ఏం లేదా? పెళ్ళయ్యాక చాలా ఉంది. పెళ్ళయ్యాక చాలా ఉందా? ప్రేమ పెళ్ళైనాక చిగురించింది? అంతకుముందు లేదు. పెళ్ళైనా ప్రేమించుకున్నారు? ఓకే, సంతోషం, హ్యాపీగా. షీ ఈస్ ద బెస్ట్ అసెట్ టు మీ టుడే, వాట్ ఐ వాస్ టుడే బికాస్ ఆఫ్ హర్. ఓకే, ఖచ్చితంగా. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. సంతోషం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మంచి ఆస్తి నాకు అనేసి, ఇంకా అదే అదే. పిల్లలు ఏం చెప్తున్నారు? ఒక అతను 9th సార్ బాబు, ఇంకో బాబు 8th. ఎత్తు 1 ఇయర్ గ్యాప్ అంతే? 11 మంత్సే గ్యాప్ సార్.
11 మంత్స్ మళ్ళీ ఇద్దరే ఇంకా పాపలు ఎవరు లేరు ఇంకా పాప నేను అడాప్ట్ చేసుకున్నాను కదా సార్ మా ఇంకా చాలా ఇంకా ముగ్గురు మొత్తం అంతే ఒక అమ్మాయి పాపే మా అమ్మ సార్ అంతేనా మా అమ్మ నాకు చిన్నప్పుడే చనిపోయి ఇచ్చినట్టు ఓకే ఓకే ఇంకా ఎంబీఏ పూర్తి చేసుకొని వచ్చిన మీరు నిదానంగా ఉద్యోగంలో వచ్చి ఉద్యోగంలో నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని బిజినెస్లోకి వచ్చారు బిజినెస్ సామ్రాజ్యంలో ఈరోజు మీరు ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో నాకు బ్రేక్ చేసి వోడాఫోన్ కూడా చేంజ్ అయింది కదా సార్ అంతకుముందు ఐడియా కూడా టాటా వాళ్ళు చూసేవాళ్ళు టాటా మొబైల్ అని ఉండేది మనకి టాటా సెల్యులర్ ఉండేది ఉండేది తర్వాత అది ఆదిత్య బిర్లా తీసుకున్నారు మళ్ళీ రిఫర్బిష్మెంట్ అంటే మళ్ళీ బ్రాండ్ కనపడకూడదు ఒక బ్రాండ్ మీరు నా దగ్గర నుంచి మీరు తీసుకున్నారనుకోండి ఆ బ్రాండ్ పాత ఆనవాళ్ళు అనేది కనపడకూడదు దానికి ఒక టైం ఉంటుంది ఆ టైంలో టక టకటకట చేయాలి ఇంతకాలం హచ్ ఆరెంజ్ హచ్ ఇది పింక్ వడాఫోన్ ఎవరు చేశారు పలానా వాడు చేశాడు అండ్ బెలవండి ఇదంతా ఒక టైంలో జరిగిపోయింది సార్ ఓకే టైంలో జరిగిపోయింది వీ మేడ్ ఏ గుడ్ థింగ్ అండ్ వీ మేడ్ ఏ గుడ్ మనీ సెటిల్ అయిపోయాం ఆ టైంలో నాకు సైనేజ్ కాకుండా కొత్తగా ఏదన్నా చేయండి అప్పుడే మల్టీప్లెక్స్ ఇండస్ట్రీ వస్తుంది ఓకే మనకి ప్రసాద్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ ఫస్ట్ది సెకండ్ది విజయవాడ ఐనాక్స్ అండి మల్టీప్లెక్స్లో పబ్లిసిటీ చేస్తే జనం ఎక్కువ రీచ్ అవుతారని నేను వాళ్ళని ఇంపాక్ట్ అయ్యాను సార్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా నాకు బిజినెస్ ఇచ్చారు ఓకే వాళ్ళు ఇవ్వటమే కాకుండా వాళ్ళు వచ్చిన ఐనాక్స్ని నాకే ఇచ్చారు ఈ ఐనాక్స్లు చూసి సినీ పోలీస్ వాళ్ళు ఇచ్చారు సినీ పోలీస్ వాళ్ళు చూసి ఏషియన్ వాళ్ళు ఇచ్చారు ఏషియన్ వాళ్ళు ఇచ్చి చూసి మీరాజ్ వాళ్ళు ఇచ్చారు ఇవాళ 23 అయినాయి సార్ 23 అప్పుడు కొచ్చిన దాకా చేస్తాం కొచ్చిన దాకా అన్నీ యాడ్ సార్ సరే వ్యాపారం ఎలాగో ఇచ్చేది ఇళ్ళే కాబట్టి ఇండస్ట్రీ పెరుగుతుంది కాబట్టి మేమే సింగిల్ థియేటర్లు తీసుకొని లీజ్ తీసుకొని దాన్ని కన్వర్షన్ చేసి మేమే మల్టీప్లెక్స్కి ఇస్తున్నాం మీరే ఇస్తున్నారు అన్నమాట మొత్తం కూడా ఓకే అలా మరి వ్యాపార సామ్రాజ్యంలో ఒక స్థాయికి విస్తరించారు మీరు మరి అలా ఉన్న మీరు రాజకీయాల వైపు ఎందుకు తొంగి చూశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది సార్ నేను వంగవీటి కుటుంబంతో అసోసియేట్ ఓకే ముందు నుంచి అసోసియేట్ ఉంది విజయవాడలో మీకు బై డిఫాల్ట్ ప్రతి ఒక్క యువతకి రాజకీయంగా కొంత జీలు ఉంటుంది సార్ బై డిఫాల్ట్ ఉంటుంది అది కొంత ఒక మోతాదు ఎక్కువ ఉంది నాకు మీకు ఓకే సార్ వంగవీటి కుటుంబంతో మీకున్న అనుబంధం ఎలాంటిది అసలు ఫ్యామిలీ సార్ నేను మేమంటే మంచో చెడే కాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం రతన్ కుమార్ గారు మా ఫ్యామిలీతో బాగా అసోసియేట్ వంగవీటి మోహన్ గారిని చూశారు మీరు చూశాను ఆయనతో ఇంటరాక్ట్ కూడా అయ్యాను ఆయనతో చెప్పే సంఘటన చాలా చిన్న సంఘటన అండి అసలు మేము ఆశ్చర్యపోతారు మీరు అది చెప్తే అండర్ 12 క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయండి అండర్ 12 ఎంఎం ట్రేడర్స్ అని చెప్పి ఈ మ్యాంగో హోల్సేల్ మార్కెట్లో చాలా పెద్దోళ్ళు వాళ్ళు అక్రమ్ వాడి పేరు వాడు నేను క్రికెట్ బాగా ఆడతాం మీరు ఆడతారు క్రికెట్ ఇద్దరం అనుకున్నాను అరే ఏంటో టీంలో పెట్టుకుంటారమన్నంటే అరే రంగా గారితో చెప్పిస్తే మనం టీంలో పెట్టుకుంటారంటారా అని నిక్కర్లు వేసుకోండి వైట్ అండ్ వైట్ సార్ రంగాగారి ఇంటికి వెళ్ళాం పొద్దున్న 6:00 to 6:30 ఆయన 8:30 బయటకు వచ్చారు ఏంటి పిల్లలు వీళ్ళు ఉన్నారు ఏంటి మేము ధైర్యంగా చెప్పాం సార్ ఇలాగ మీరు చెప్తే టీంలో పెట్టుకుంటారు సార్ మాట్లాడు ఆయన నిజంగా లీడర్ అందుకే అవుతారేమో సార్ ఒక మనిషిని మాకు ఇచ్చి వెళ్ళి టీంలో ఆడించండి వెళ్ళని చెప్పి పంపించారు 12 ఇద్దరు పిల్లలు నిక్కర్లు వేసుకొని వెళ్తే వాళ్ళకి మనిషిని అప్పచెప్పి వీళ్ళని ఆడించండి టీంలో అన్నారు కాకపోతే ప్రాబుల్స్ వేయలేదు ఎక్స్ట్రా దాంట్లో వేసారు ఎక్స్ట్రా ప్లేయర్స్ కింద వేసారు బట్ ఈవెన్ దట్ వే హూ విల్ టేక్ కేర్ ఆన్ దిస్ డే సార్ అలాగే ఆయనతో పరిచయం ఆ తర్వాత మాకు మేడం గారితోనే పరిచయం రతన్ కుమార్ గారితో మోహన్ రంగ్ గారు చనిపోయినప్పుడు వంగవీటి మోహన్ రంగ్ గారు చనిపోయిన ఎక్కడ ఉన్నారు మీరు మేము 10th class అండి ఇక్కడ 10th class ఓకే 10th ఐ థింక్ 87-88 సార్ 88 డిసెంబర్ 26 డిసెంబర్ 26 మా పెద్ద కొడుకు కూడా డిసెంబర్ 26 పుట్టాడు సో అందుకే రాధా మా ఇంట్లో ఏ ఫంక్షన్ మిస్ అయినా మా పెద్ద కొడుకు ఫంక్షన్ మిస్ అయ్యేవాడు కాదు ఆ రోజు మీరు వెళ్ళి చూశారు అక్కడికి లేదు సార్ మాకు అవగాహన లేదు మేము యాక్చువల్ నిజం చెప్పాలంటే మాకు 4 రోజులు కర్ఫ్యూ ఇచ్చారు సార్ స్కూల్ సెలవులు అని చెప్పి సెలవులని ఇంట్లో కూర్చోవచ్చు అని కూర్చున్నాం మాకు నిజంగా రాజకీయం తెలియదు ఎవరు చనిపోయారో తెలియదు ఎందుకు జరుగుతుందో తెలియదు ఓకే క్రికెట్లో అవకాశం ఇప్పించమని మాత్రం మోహన్ గారు పోవడం వరకు తెలుసు తెలుసు ఆయన చనిపోయినాక ఎవరు చనిపోయారో ఎందుకు చనిపోయారో ఎందుకు చనిపోయారో ఎవరు చనిపోయారో ఇవన్నీ అసలు అది తెలియలేదు నిజంగా తెలియదు మాకు ఓకే ఓకే తర్వాత మీరు వారితో అలా ఇంటర్మీడియట్కి వచ్చాక అప్పుడు స్టూడెంట్ యూనియన్స్లో నేను 10th మళ్ళీ ఫస్ట్ క్లాస్ అండి 10th మళ్ళీ 10th పాస్ అయ్యా ఇంటర్మీడియట్ అందుకే వీడిని డాక్టర్ చక్రవర్తి చేద్దామని మా నాన్న బైపీసీ జాయిన్ చేశాడు
కానీ అది అక్కడికి వెళ్ళగానే చదువు మీద పూర్తిగా అశ్రద్ధ అయిపోయి ఇక 2 సంవత్సరాలు పూర్తిగా యునైటెడ్ ఇండిపెండెన్స్లోనే తిరిగాను సార్. ఓకే ఓకే. ఈవెన్ ఎగ్జామ్స్ కూడా సమ్టైమ్స్ ఐ డిడ్ంట్ అటెండ్. ఓకే సార్, మీకు తెలుసు సార్ వంగవీటి మోహన్ రంగా గారు అత్తే అనుకున్న కుట్ర ఏంటి, ఎవరు చంపారనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు. తెలుగుదేశం పార్టీ వారు కోడెల శివప్రసాదరావు ఇస్ ద మెయిన్ కల్ప్రేట్. కోడెల శివప్రసాదరావు గారి దగ్గర రికమెండేషన్ తీసుకొని ఇక్కడ ఉన్న దేవినేని నెహ్రూ వాళ్ళ కుటుంబము అందరూ కలిసి హత్య చేశారు. కోడెల శివప్రసాద్ గారికి ఏం అవసరం ఉందంటారు? కోడెల శివప్రసాద్ గారికి అప్పటికి ఏమైందంటే కుల కాంబినేషన్ తీసుకొచ్చేసి ఆయన అలా ప్రేరేపించారు. ఇప్పుడు అన్నారు కదా మీరు ఎవరు చనిపోయారు, ఎందుకు చంపారు మాకేం తెలియదు అన్నారు కదా. తర్వాత ఎప్పుడు తెలుసుకున్నారు మీరు ఇవన్నీ? సీరియస్గా నెక్స్ట్ 2 ఇయర్స్లోనే మేము ఇందులోకి వచ్చేసాం కదా సార్. 10th అవ్వగానే మేము చనిపోయేసరికి నిజంగా ఎవరిని చెప్పినా అది అబద్ధం సార్. ఆ టైంలో ఎవరు పలానా వాళ్ళు చంపారంటే ఆ ముద్దాల పేర్లు కూడా ఇప్పుడు నాకు తెలుసు. ఎవరు వాళ్ళు? దేవినేని రమణ ఉన్నారు అందులో, అన్న అని ఉన్నారు, ఇంకోళ్ళు చలసాని పండు ఉన్నాడు. చలసాని పండు అందరూ ఉన్నారు. దేవినేని రమణ ఉన్నారు, అన్న అని ఒక అతను ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. మీరు చూశారు వాళ్ళని? దీని తర్వాత కాలక్రమేణా చూశాను కానీ ఆ తర్వాత చూడలేదు. కాలక్రమేణా ఎవరైనా చెబితే వినడం తప్పితే చెప్తే చెప్తే మరి వాళ్ళు ముద్ద వాళ్ళంతా దాంట్లో ముద్దాయిలు అని మీరు ఎలా చెప్తారు? అంటే మీకు వాళ్ళకి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, రంగా గారి కుటుంబంలో దేవినేని వాళ్ళ కుటుంబంలో అటువైపు 3 చనిపోయారు, ఇటువైపు 2 చనిపోయారు. దేవినేని రమణ, దేవినేని మురళి, దేవినేని గాంధీ. దేవినేని గాంధీ ఇక్కడ రాధా గారు, రంగా గారు ఏ ఒక్క కేసుల్లో ఎవరికి శిక్షలు పడలేదు సార్. తర్వాత మీరు కాలక్రమేణా యూఏలో పనిచేయడం వల్ల వీళ్ళందరినీ ఎవరు చంపారనేది తెలుసు. అదే ఇక్కడ కోడెల శివప్రసాద్ గారికి ఏమంత అవసరమో కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ కదా సార్. అంత పెద్ద ఎమ్మెల్యే లాంటి అంత పెద్ద మాస్ నాయకుడిని పబ్లిక్లో చంపాలంటే ఇక లోకల్ వాళ్ళ ఎవరి వల్ల కాదండి, అది ప్రభుత్వం ప్రభుత్వం చేసిన హత్య అది. ఓకే, మీరు హర్రామ్ జోగయ్య గారు ఇంటర్వ్యూ చూడండి. ఓకే, హర్రామ్ జోగయ్య గారు పుస్తకం కావచ్చు, ఆయన ఇంటర్వ్యూ కావచ్చు, ఇవన్నీ చెబుతున్నాయి. మీకు కూడా తెలుసు, మీరు కూడా ఎవరో చెప్పితేనే విని ఈరోజు టీడీపీ హస్తముంది, కోడెల శివప్రసాద్ గారు హస్తముంది అని గట్టిగా చెప్తున్నారు. అవును సార్. కానీ ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారి సంతానం ఉన్నారో, వంగవీటి రాధా, అవును సార్, ఆయనే స్వయాన తన నోటితో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినప్పుడు మా తండ్రి మరణానికి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు, మా తండ్రి హస్తం వెనుక టీడీపీ వాళ్ళ ఎవరికి అసలు సంబంధమే లేదు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఒక కుమారుడు చెప్పిన దానికన్నా మీరు చెప్పేది కరెక్టా? అంటే ఆయన వయసులో కొంచెం నాకన్నా చిన్నవాడు కదా సార్. ఓకే, మాకే అవగాహన లేదని చెప్పాము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు. వాళ్ళకు కూడా ఎవరో చెప్తేనే తెలిసి ఉంటుంది, మాకు ఎవరో చెప్తేనే తెలిసి ఉంటుంది. ఇక్కడ మెజారిటీ వర్గాలు ఏం చెప్తున్నా అవి పట్టించుకుంటామా? మరి ఇదే వంగవీటి రాధా గారు అంతకు పూర్వం కొన్ని 100 స్టేట్మెంట్లు ఉన్నాయి, మీకు యూట్యూబ్లో చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మా నాన్న నడిరోడ్డు మీద హత్య చేశారని చెప్పారు. ఆ రోజు వివిధ కారణాల్లో ఆయన ప్రేరేపించుంటాయి ఆ మాట చెప్పటానికి. దాన్ని నేను వ్యక్తిగతంగా నేను వంగవీటి రాధా గారి మీద విమర్శ చేయడానికి నేను సిద్ధంగా లేను సార్. కానీ రాజకీయంగా ఆయన ఆ మరోరోజు మాట్లాడిన మాట చాలామంది మనోభావాలు దెబ్బతీసింది. ఆయన తెలుగుదేశం పార్టీ జాయిన్ అయితే ఎవరు పెద్దగా ఆపాదించేవాళ్ళు కాదు, పార్టీ జాయిన్ అయ్యారని. ఈవెన్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆయనతో వెనక్కి వెళ్ళేవాళ్ళు కూడా. ఆయన ఆ మాట అన్నాక దాదాపు రాధారంగా మిత్ర మండలిలో ఉన్న 90% ఆయన వెనక వెళ్ళలేదు సార్. తూరుడు సూర్పుడు ఇస్తాడు అనేది ఎంత సత్యము, తెలుగుదేశం పార్టీ వంగవీటి రంగా గారిని చంపించినది అంతే సత్యం సార్. అందులో 2 క్వశ్చన్ లేదు, 2 థాట్ లేదు. దీని మీద మా వాళ్ళతో డిబేట్ కానీ నేను సిద్ధమే. ఇక్కడ రాధా గారు కూడా ఎవరో చెప్పినది వినే వినారు సార్. ఆయన చెప్పారు, మీరు కూడా ఎవరో చెప్పినది వినే చెప్పారు. అవును సార్, టీడీపీ అంతే. కానీ ఎవరికి వాస్తవం తెలియదు అసలు, వాస్తవం ఎవరు ఉన్నారు అంటే. నేను చెప్పిన దానికి కొన్ని వర్గాలు నన్ను వదిలి వెళ్ళవు సార్. మరి ఆయన చెప్పిన దానికి కొన్ని వర్గాలు ఆయన వదిలేసి వెళ్ళిపోయినాయి. మీరు మళ్ళీ అడిగారా ఎందుకు రాధా ఇలా చెప్పావు అలాంటి స్టేట్మెంట్? తప్పు కదా, ఎందుకు అలా చెప్పాను? అడగలేదు సార్, అడగలేదు సార్. హీస్ ఇట్స్ పర్సనల్ డిసిషన్. ఇప్పుడు ఒక కెరీర్ మీద ఒక మనిషి డెసిషన్ తీసుకుంటే అది అతని వ్యక్తిగతం సార్. అతను డెసిషన్ తీసేసి ఎలా అనిపించింది ఆ రోజు టీడీపీకి? చాలా నాకే కాదు సార్, కొన్ని 100 మంది బాధపడ్డారు, కొన్ని 1000 మంది బాధపడ్డారు. నర్సాపురం నుంచి ఫోన్లు, పాలకోల నుంచి ఫోన్లు, శ్రీకాకుళం నుంచి ఫోన్లు, చిత్తూరు జిల్లా నుంచి ఫోన్లు. ఇదేంటన్నా ఇలా మాట్లాడేశారు, పార్టీకి వెళ్తే అల్పమన్నా, ఇదేం మాట అన్నా. ఆయన చెప్పాను కదా సార్, తెలుగుదేశం ఆయన పార్టీ జాయిన్ అవ్వడం ఆయన వ్యక్తిగతం. రంగా గారి హత్యకి తెలుగుదేశం సంబంధం లేదనేది ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు సార్. ఆయన పక్కనున్న మనుషులు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు రాధాతో, వంగవీటి రాధా గారితో మీకు ఇప్పుడున్న అనుబంధం ఎలాంటిది? పార్టీ పరంగా ఎలాంటిది లేదు సార్. ఏం లేదు,
హాయ్ అంటే హాయ్ అనుకుంటాం కానీ కనపడినప్పుడు. మరో నాయకుడు అయిన వాళ్ళ కుటుంబానికి చెందిన వంగవీటి శాంతన్ కావచ్చు, వంగవీటి నరేంద్ర కావచ్చు, వీరితో మీకున్న అనుబంధం ఎలాంటిది? శాంతన్తో నాకు ఇనీషియల్గా నేను బాగానే టచ్లో ఉండే సార్, పరిచయం ఉండేది. ఆ తర్వాత శాంతన్ ఊర్లో లేరు కదా సార్, కాటగడ నారాయణ హత్య కేసు తర్వాత ఆయన ఊరిలో వెళ్ళిపోయారు, ఇక్కడ రాజకీయాన్ని పూర్తిగా వదిలేశారు ఆయన. ఓకే. ఆ తర్వాత చూసింది క్యాడర్ మొత్తాన్ని వంగవీటి రత్న కుమార్ గారు, వాళ్ళ బ్రదర్ చెన్నుపాటి సీన్ గారు, మల్లాది విష్ణు గారు. ఓకే. ఆ తర్వాత జనరేషను వంగవీటి రాధ గారు. ఓకే. వంగవీటి రత్న కుమార్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా చెన్నుపాటి సీన్ గారు, మల్లాది విష్ణు గారు, వీళ్ళిద్దరే క్యాడర్ని చూసేవాళ్ళు సార్. మాకు కూడా ఏ సమస్య వచ్చినా వంగవీటి రాధా గారు కావచ్చు, వంగవీటి రత్న కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ బాబాయ్ లక్ష్యాలను తుంగలో దొక్కేస్తున్నారు, బాబాయ్ లక్ష్యాలను నేరే నెరవేరుస్తానంటూ ఆ వంగవీటి మోహన్ రంగ గారి యొక్క అన్న కుమారుడు వంగవీటి నరేంద్ర బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చారు, సొంతంగా పార్టీ కూడా పెట్టుకున్నారు ఆయన. ఆయన వచ్చారు కదా, ఎంతవరకు సొంతంగా పార్టీ పెట్టుకోలేదు సార్, బీజేపీ నుంచి పోటీ చేస్తే 2100 ఓట్లు వచ్చినాయి. ఓకే. విజయవాడ ఈస్ట్ నుంచి సొంతంగా పార్టీ కోసము దరఖాస్తు చేశారులేండి, ఆయనకు ఏమి ఇంకా అక్కడి నుంచి అనుమతి రాలేదు, ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాలేదు, ఇలాంటివి వీళ్ళంతా ఏంటి సార్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు. ఎవరు? ఈ వంగవీటి నరేంద్ర గారు. ఇంకా వంగవీటి శాంతన్ కుమార్ ఆర్గనైజేషన్కి పనిచేశాడు సార్ అతను. ఓకే. అతను సర్వీస్ చేశాడు ఆర్గనైజేషన్. ఓకే. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్కి ముందు కరెక్ట్గా 6 నెలలు 8 నెలలు డే టు టైం పెట్టుకొని వస్తారు. ఈ ప్రజారాజ్యం అప్పుడు కూడా ఈయన కొకటిపల్లి టికెట్ అడిగారు సార్ వంగవీటి నరేంద్ర గారు, అప్పుడు కూడా రాజీనామా గురించి చెప్పారు. ఆ తర్వాత ఏం వర్కౌట్ అవ్వలేదు, ఆ టికెట్ అవ్వలేదు, ఆ టికెట్ ఇవ్వకపోవటం కూడా నన్ను నాకు అడ్డేసింది వంగవీటి రాధా గారు అని చెప్పి ఆ రోజుల్లో చెప్పారు, ఆయనే చెప్పాడు. ఏంటారు ఇద్దరు వంగవీటి రాధా గారికి వంగవీటి నరేంద్ర గారికి ఉన్న విభేదాలు ఏంటి? అసలు విభేదాలు ఏం లేవు సార్, మేము కూడా ఎదుగుతుంటే మాకు సపోర్ట్ చేయలేదని అనుకుంటారు వాళ్ళు. అది ఈయన యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వంగవీటి రాధాకృష్ణ చాలా మంచి మనిషి, ఆయన రాజకీయంగా తీసి పక్కన పెడితే ఒక వ్యక్తిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక పర్సనాలిటీగా చాలా మంచి వ్యక్తి. అతనికి మంచి చెడు తెలుసు, మీ దగ్గర ఏదో ఉన్నాయని చెప్పి మిమ్మల్ని నాశనం చేసేసి రాజకీయం చేద్దామని, ఆయన దగ్గర ఏదో ఉందని చెప్పి రాజకీయం చేద్దామని అలాంటి చెడు. వంగవీటి కుటుంబంలో మీరు ఇక్కడ స్థానికులు కదా, ఒకటి చెప్పండి, వంగవీటి కుటుంబంలో మూలము వచ్చేసి వంగవీటి రాధా. అవును. అంటే పెద్ద రాధా గారు. అవును సార్. ఆయన తర్వాతే వంగవీటి మోహన్ రంగ గారు. అవును సార్. అప్పుడు అవును సార్ నడిపిందంతా కూడా రాజకీయం వంగవీటి రాధనే. అయితే ఆయన చాలా తక్కువ కాలంలో చనిపోవడంతోనే, అంటే అతను అప్పుడప్పుడు ఎదుగుతున్న సమయంలోనే ప్రత్యర్థులని హత్య చేయడంతో వంగవీటి మోహన్ రంగ గారు వచ్చారు, ఆయన కూడా ఇదే. కానీ ఆయన పేరు ఇప్పటికీ పెద్దగా తలచరు, వంగవీటి మోహన్ రంగ గారి పేరే తలుస్తారు, తర్వాత వంగవీటి రాధాబాబు అంటే వాళ్ళ కుమారుడు. ఎందుకు వంగవీటి రాధ అంటే పెద్ద రాధా గారిని ఇక్కడ లెగసీ ఇన్ లాంగ్ టైమ్ పబ్లిక్లోకి వచ్చేసింది, లెగసీ ఇన్ లాంగ్ టైం తీసుకెళ్ళింది రంగగారే కదా సార్. ఓకే. రాధా గారు ఎదుగుతున్న టైంలో చనిపోయారు. అదే. రంగగారు ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయారు సార్, జైల్లో ఉండి ఆయన కార్పొరేటర్ గెలిచారు, ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచారు టీడీపీ అవ్వాలో, ఆ ఇంపాక్ట్ ఆయనకి రాధా గారికి లేదు కదా సార్. రాధా గారు పాపం ఆ నాయకత్వం ఎదుగుతున్న టైంలో హత్యగావింపబడ్డారు ఆయన. ఓకే. రంగగారికి వచ్చేసి కళా కథ, రాజకీయంగా నలుగురు మధ్య వెళ్ళటం, ఆ రాధా గారి స్థాయిని పీక్కి తీసుకెళ్ళిపోయాడు. మరి ఇంత అసలు రాష్ట్రంలోనే వంగవీటి కుటుంబానికంటే ఒక బ్రాండ్ ఉందన్నమాట వంగవీటి అనేది. వంగవీటి మోహన్ రంగ గారు అంటే శిలాఫలకలు ఎక్కడ చూసినా, ఇక్కడ గుంటూరు నుంచి తీసుకున్నా మనం, ఇటు తూర్పుగోదావరి జిల్లా అక్కడి వరకు కూడా, విశాఖపట్నం వరకు కూడా శిలాఫలకాలు కనిపిస్తూనే ఉంటాయి. అవును సార్. అంతటి చరిష్మా ఉన్న నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. మరి ఆయన తనయుడు వంగవీటి రాధా గారు ఎందుకు ఆ పరంపరను కొనసాగించలేకపోయారు? అసలు ఒక్కసారి అంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఓటమి పాలు అవుతూనే ఉన్నారు. కంటెంపరీ పాలిటిక్స్లో కార్యకర్తల కోరికలే కానీ, చుట్టుపక్కల ఉన్న మాటలే కానీ, ఆయన ఉద్దేశాలు కానీ, ఆయన ఇంటెన్షన్స్ కానీ కాంటెంపరీ పాలిటిక్స్లో మ్యాచ్ కాలేకపోయింది. కాంటెంపరీ పాలిటిక్స్ ఎలాగైపోయినాయంటే సార్, ఒక పీక్ వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్తే కొంత ఒక చోట అయితే డబ్బు, ఒక చోట అయితే కులం, ఒక చోట అయితే మతం, ఒక చోట ఏమి కాదు వర్గం. ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో అతను ఇమడలేకపోయాడు అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం, అది జనం అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. వంగవీటి నరేంద్ర గారి పైన మీ అభిప్రాయం ఏంటి? చెప్పే కదా సార్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారని. మీరు ఎక్కడ తండ్రికి కొడుకే వారసుడు, మీరు చరిత్ర అంతా చూసుకోండి. ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సిద్ధారెడ్డి గారు ఎలా వచ్చారంటే, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పిల్లలేమి డైరెక్ట్ పాలిటిక్స్లో లేరు, అందుకే వారసత్వం ఆయన కొంచెం అటాచ్. బైరెడ్డి రాజశేఖర గారు కుమార్తెలండి, కొడుకులు లేరు. కుమార్తె, సారీ సార్, కొడుకు. అంతేగాని మీరు ఎక్కడైనా చూడండి చరిత్రలో తండ్రికి కొడుకే వారసుడు. మీరు బ్యాంకు ఉద్యోగమే చేయకూడదు, మీకు రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయాలి జనాన్ని వదిలేసి. ఈయన మేము చదువుతున్నప్పుడు అదే శాతమైన కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేవాడు, మేము శారదా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేవాడు, మేము వివేక్ కోసం యూనివర్సిటీ కోసం గొడవలు ఎప్పుకొని సొక్కాలు తెచ్చుకొని తిరిగేవాడు.
మరి ఆయన ఆయన చదువుకొని చదువుకునేవాడు కదా, రంగాగారు రాశాలు ఆ స్థాయిలోనే తీసుకెళ్ళాలి, అప్పుడే తీసుకెళ్ళాలి. ప్రజారాజ్యం ముందు ప్రజారాజ్యం టికెట్ కోసం మీరు ప్రయత్నించారు, రాలేదు. ఐదేళ్ళు వచ్చేసేయండి, పెదవాళ్ళు సర్వీస్ చేయండి, పబ్లిక్కి చాలామంది ఉన్నారు రోడ్డు పడి. మీరు చేస్తున్నారు సర్వీస్? నాకు చేతన ఎంత చేస్తున్నాను. ఏం చేస్తున్నారు మీరు? చాలామంది చదువులు చెప్పించా, చాలామందికి ఇవాళకి భోజనం పెడతాను. చాలా ఏ కష్టం వచ్చినా కనీసం ఫోన్ అన్నా చేస్తారు. వాళ్ళు ఒక 10,000 పెడితే 1,000 రూపాయలను సహాయం చేస్తాను సార్. ఓకే, మందులకే కానీ హాస్పిటల్కే కానీ నువ్వు సర్వీస్ చేయి. వారసత్వం కదా, వారసత్వం ఎప్పుడు వస్తుంది సార్? నీ కొడుకు వస్తుంది, నీ కూతురుకు వస్తుంది వారసత్వం. మా బాయ్ బాబి ఇది పోనీ, రంగా రాధా గారి తర్వాత రంగా గారు దాన్ని యాక్టివ్ తీసుకున్నారు, కానీ ఇంకా మిగతా అన్నదమ్ములు ఏం తీసుకోలేదు. చలపత్ర గారు తీసుకున్నారు, మళ్ళీ చలపత్ర గారు కూడా వన్ ఆఫ్ ది యాక్టివ్ చేశారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు అయ్యారు. వంగవీటి శాంతన్ గారి ఫాదర్ ఆయన ఉయ్యూరు ఎమ్మెల్యే చేశారు సార్. ఉయ్యూరు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ఏమీ లేకుండా ఒక స్కోప్ ఉంది, దీని మీద ఒక రాయేసి చూద్దాం. ఎంతమంది కార్యకర్తలు నాశనం చేస్తారు సార్? కార్యకర్తలు నాశనం చేయడానికి ఇమేజ్ని పెంచుకుంటారా? ఈ ఇక్కడ వాళ్ళు ఏంటంటే సార్, ఇప్పుడు మారిపోయింది ట్రెండ్. ఇదివరకుట్లా లేదు బెజవాడ. ఇక్కడ కూడా చదువుకుంటున్నారు బాగా. ఎవరికి వాళ్ళు 24-25 ఏళ్ళు వయసు వచ్చేసరికి వాళ్ళ సొంత ఇళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నారు సార్. మా నాన్నగారు బతుకున్న కాలంలో వాళ్ళ జీవిత ఆశయం ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు పెళ్లి చేయాలని. ఇవాళ 25-24 ఏళ్ళకి ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. కనీసం దే ఆర్ రీచింగ్ సమ్వేర్. ఇప్పుడు యూత్ కూడా మారిపోయింది సార్. ఎందుకు మీకు వంగవీటి ఫ్యామిలీ అంటే అంత అభిమానం? వంగవీటి మోహన్ రంగ అభిమానము కేవలం మీరు కాపు సామాజికంగా చెందిన వారైనా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కాపు సామాజికారికి చెందిన వాడిని అయితే, నేను ఎంబీఏ చదివినప్పుడు నాకు ఆర్థికంగా కానీ నాకు ఫీజులు కట్టింది కానీ, ముళ్ళపూడి బాపిరాజు అని ప్రస్తుతం జడ్పీ చైర్మన్ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయిపోయింది. ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన అయిపోయింది. మన ఎమ్మెల్యే కూడా ఆయన నాకు సహాయం చేశాడు. నేను అలాంటి సహాయాన్ని ఎడ దగ్గర ఎప్పుడు పొందలేదు. మరి ఎందుకు అంత అభిమానం? అభిమానం ఎలా ఉంటే, ఇప్పుడు చిరంజీవి అంటే ఎందుకు అభిమానం అందుకు చెప్తాం సార్. అభిమానం అంతే, మేము పెరిగే క్రమంలో ఆ పక్కన వాళ్ళు చెప్పడం కానీ, లేకపోతే మేము వాళ్ళతో అన్వయించుకోవటం కానీ, మేము వాళ్ళ దగ్గరికి అప్పుడు మమ్మల్ని రిసీవ్ ఇప్పుడు కావాల్సిన మాకు గౌరవం సార్. వెళ్ళినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం కానీ, మంచి చెడు చెప్పడం కానీ, మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మాట సహాయం చేయటం కానీ, ఆ అభిమానం ఆ చొరవ ఈరోజు ఎందుకు మరి రాధా వంగవీటి రాధాతో మీరు కలిసి జర్నీ చేయలేకపోయారు? అంటే ఎక్స్ట్రీమ్ అయిపోయింది సార్ టీడీపీ అనేది, అదొక్కటే మేము డైలైట్ చేయాలి. ఇప్పుడు ఆయన ప్రజారాజ్యం అంటే ప్రజారాజ్యం వెళ్ళాం సార్, ఆయన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి వెళ్ళాం, ఆయన వైసీపీ అంటే వైసీపీకి వచ్చాం. టీడీపీ అనేది అసలు మేము ఊహించలేము సార్. అది ఎందుకు ఊహించలేరు? ఏంటి సార్ మీకు జరిగిన నష్టం ఏంటి టీడీపీ వల్ల? ఎక్కడ ఎవరికి ఏమి నష్టాలు జరగవు సార్. ఇవన్నీ ఏం చేస్తామంటే, ఇప్పుడు చాలామంది కార్యకర్తల్లో ఫ్యాక్షన్లలో కూడా చనిపోతుంటారు. వాళ్ళకి ఆదినాయకుడికి ఏం సంబంధాలు ఉండవు సార్. అవతల చంపబడ్డాడు కూడా, వీళ్ళు పూసేసుకుంటారు దాన్ని, వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు దాన్ని. అలా ఫీల్ అయిపోయిన వాళ్ళం మేమందరం. పైగా ఆ కుటుంబం మాకు మంచి చెడు అంటే నిలబడ్డారు సార్. ఏదైనా కష్టం వచ్చినా నిన్నాన్ని నిలబడ్డారు. ఇప్పుడు అదే గౌరవం పార్టీ, ఇప్పుడు మేము కూడా ఎదిగాం సార్, మాకు కూడా ఇంటెన్షన్స్ ఉన్నాయి. మ్యాచ్ చెప్పి దానికి పెద్దగా చెప్పేదాన్ని సార్. వాళ్ళని బదనాం చేసే ఉద్దేశం నాకు లేదు సార్. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం కన్నా రంగాగారి హత్యకి సంబంధం లేదంటమే మేము బాగా బాధపడ్డాం సార్. ఓకే, వంగవీటి మోహన్ రంగాగారి హత్య వెనుక టీడీపీ ఉంది అంటారు గట్టిగా? 101% ఉంటుంది సార్. ఓకే, మీరు వైసీపీకి 2012 నుంచే సర్వీస్ చేస్తున్నాం, వైసీపీలో ఉన్నాం, జగన్ గారితో అసోసియేట్ తిరుగుతున్నాం, బాగానే ఉంది. మరి గతంలో వంగవీటి మోహన్ రంగాగారి గురించి అడ్వకేట్ గౌతమ్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై దాడికి మరీ యత్నించారు మీరు, కారణం ఏంటి? నేను దాడికి యత్నించలేదు సార్. ఆ గౌతమ్ రెడ్డి గారు ఆ రోజున మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క రంగాగారి అభిమానిని ముళ్ళు గుచ్చి లేపినట్టు లేపింది. మామూలుగా సార్, ఇట్ వాజ్ పెంచ్డ్ ద పీపుల్ లైక్ ఎనీథింగ్. అది ఎవరు తట్టుకోలేని మాట సార్. ఆ మాట అన్నప్పుడు నేను ఫేస్బుక్లోను ట్విట్టర్లోను ఇట్లా పెట్టా, ఎందుకంటే నాకు అంతకుముందు అదే 2014 ఎలక్షన్కి అదే విషయంలో వంగవీటి నరేంద్ర గారికి గౌతమ్ రెడ్డి గారికి కూడా వార్ జరిగింది కదా, ఫోన్ వార్ జరిగింది. అవును జరిగింది సార్, జరిగింది. గుడ్డలు ఇప్పి కొడతానని వరంగల్ నరేంద్ర అనడము, ఆయన సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం, సవాళ్ళు జరిగింది, ప్రతి సవాళ్ళు జరగలేదు. జరగలేదంటారా? ఓకే, మరి మీరేం చేశారు? నేను అలాంటిదే చేశాను సార్. ఓకే, నేను అలాంటిదే చేశాను. అక్కడ నా ఉద్దేశం ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామని కాదు సార్, అక్కడ నా ఉద్దేశం రాజకీయ ప్రాపకం పొందామని కాదు, ఒక ఒరిజినల్ అభిమానిగా స్పందించారు. ఫలితం? ఫలితం ఏముంది? ఏమి రాలేదు ఫలితం. ఫలితం ఏముంది? మళ్ళీ పార్టీలోనే ఉన్నారు ఆయన. ఫోకస్ కావాలనుకున్నారు, స్పందించారు. వంగవీటి మోహన్ రంగా గారి గురించి ఎవరు మాట్లాడినా కొద్దిగా స్పందిస్తే ఫోకస్ అవుతాం మన మీడియాలో. మన పేరు నుంచే కాదు కదా, 2004 నుంచే చేస్తున్నా ఆ పని. నేను
రంగాగారి కార్యక్రమం నేను చేయింది లేదు. రంగాగారి కార్యక్రమం నేను చేయింది లేదు 2004 నుంచి. నేను చేసినట్టు ఈరోజుకి ఎవరూ చేయలేదు కూడా. ఏం చేస్తున్నారు? అన్నదానాలే కానీ, వస్త్రదానాలే కానీ, మెడికల్ క్యాంపులే కానీ. నా కొడుకు పుట్టినరోజు December 26 సార్. వాడు ఎప్పుడు వాడి ఫ్రెండ్స్తో హైదరాబాద్లో ఎంజాయ్ చేయలే. 2 డిసెంబర్ 26 రంగాగారు చనిపోయారని ఇక్కడ కార్యక్రమాలు చేసి, ఆ పుట్టినరోజు నా కొడుకుది కూడా ఇక్కడే చేసామండి. వాడు కనీసం ఒక 5-6 ఇయర్స్ క్రితం డాడీ నా ఫ్రెండ్స్తో అక్కడ చేసుకుంటానని వాడు ఒప్పుకునేవాడు కదండి. ఏం పేరు మీ అబ్బాయి పేరు? అర్జున్ అండి. ఓకే, అర్జున్, ముత్యాల అర్జున్. అవును సార్. చక్రవర్తి లేదా? చిన్నోడి పేరు పెట్టాను సార్, అజయ్ చక్రవర్తి అని. ఓకే, మా లెగసీ ఇంకోసారి ఈ పేరు ఎలాగో మన బెటర్, మన పేరు వాళ్ళకి పెట్టాం అనుకోండి, ఇంకో జనరేషన్ ఉంటుంది. ఓకే, ముత్యాల శ్రీనివాస చక్రవర్తి గారు రాజకీయాలు అంటే చాలా మక్కువ, అందుకే వంగవీటి రాధా అలా టీడీపీలోకి వెళ్ళిపోవడంతో తనకు అవకాశం వస్తుందేమో తూర్పు నియోజకవర్గం నుంచి అనే ఒక ఆశతోనే ఒక అలా ఒక రాయి ఒక పాచిక అలా వేసి ముందుకు వచ్చారు. రాజకీయాల్లో కొద్దిగా ఎదగాలని కొద్దిగా డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటూ వైసీపీలో కాస్త ఫోకస్ అయ్యడానికి పూర్తిగా ప్రయత్నించాడు వంగవీటి రాధా గారు వెళ్ళిపోవడంతో. ఖచ్చితంగా ఆ టికెట్ నాకు వస్తుంది, కాపు సమాజం చెంది నాకని ఒక ఆశతో వచ్చారు. తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయటం అంటే వైసీపీ నుంచి అది కథమే సంవత్సరం. ఎందుకు? అక్కడ జనసేన పార్టీ ఉన్నప్పుడే 2014 మద్దతు ఇచ్చినప్పుడే వంగవీటి రాధా గారు 15,000 ఓట్లతో ఓడిపోయారు. రంగాగారు కొడుకుగా కాపులు అక్కడ రాధాబాబుని భుజాన వేసుకోలే, జనసేన సపోర్ట్ చేసిందని టీడీపీని భుజాన వేసుకున్నారు. అక్కడ అదే కాపు ఓటింగ్ 9 డివిజన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. 2015 అదే వచ్చేసరికి జనసేన విడిగా పోటీ ఇస్తున్నప్పుడు తల్లరో నా ఎవరికన్నా బుర్రన్నోడు పోటీ చేస్తాడు సార్ అక్కడ, ఖచ్చితంగా నాకు ఉద్దేశం లేదు. ఇవాళకి చెప్తున్నాను పార్టీలో సీరియస్గా ఉన్నాను, పార్టీలో పదాలేం అడగట్లా, పార్టీ ప్రెసిడెంట్ అడుగుతాను, పార్టీకి పనిచేస్తాను అయితే అడుగుతున్నా. ఓకే, ఎలాంటి ఫలితం ఆశించకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఫలితం ఆశిస్తున్నారా? లేదు, ఖచ్చితంగా నేను చేయగలను, ఎందుకంటే లాజికల్ సక్సెస్ కావాలి. ఇప్పుడు అర్బన్లోకి వచ్చేసరికి మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ వీక్గా ఉంది. ఇక్కడ మేము గెలిచిన సీట్లు కూడా ఒకటి 7,000 మెజార్టీతో గెలిచాం, ఒకటి 25 ఓట్లతో గెలిచాం, ఒకటి ఓడిపోయాం. పార్లమెంట్ అయితే 6 గెలిచి పార్లమెంట్ సీట్ ఓడిపోయాం. రాజమండ్రికి వస్తే 2 సీట్లు ఓడిపోయాం, వైజాగ్కి వస్తే 4 సీట్లు ఓడిపోయాం. అర్బన్ ఓటర్కి కాన్సన్ట్రేషన్ వైసీపీ మీద తగ్గింది. మెజారిటీ స్థానాలు మీరే గెలిచారు కదా? మెజారిటీ స్థానాలు గెలిచాం కదా సార్, అర్బన్ ఓటింగ్ కూడా ఇంపార్టెంటే కదా. ఇట్ డజంట్ మీన్ ఎక్కడ ఓడిపోతే అక్కడ వదిలేసి వెళ్ళడం కాదు కదా సార్, ఓడిపోయిన చోట కూడా పోటీ ఫైట్ చేద్దాం. ఇక్కడ లాజికల్ థింకింగ్ కావాలి సార్. ఇదివరకు ఇట్లాగా గుంపగొత్తుగా మీరు అందరిని వెనకాల రండి అంటే రారు జనం, ఇక్కడ చదువుకుంటున్నారు జనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలో ఉంది కాబట్టి ఒక వ్యాపారవేత్తగా పార్టీ నుంచి ఎంతో లబ్ధి పొందాలి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్దగా కలరింగ్ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం ఉన్నట్టు అని చాలా మంది అంటున్నారు. 2009 ప్రజారాజ్యానికి ఎందుకు వెళ్ళాను సార్? నేను కాంగ్రెస్లోనే ఉండొచ్చుగా, సీట్ వస్తుందేమో కాపు సామాజికవర్గం కదా, నాకు వస్తుందేమో అని. మీరే నాకు కాదు కదా, నేను ఎవరి కోసం పనిచేశాను అప్పుడు? వంగవీటి రాధా కోసం పనిచేశాను. 2009 మరి గవర్నమెంట్ ఓడిపోయినట్టునే ప్రజారాజ్యానికి 18 సీట్లు రాగా నేను జంప్ అయిపోవాలి కదా. వాడు అక్కడ రాజకీయాలు నేర్చుకుంటూ వచ్చారు, ఇక్కడ రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్ళిపోయారు, పతాక స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ రేసు అంటే కనీసం 2022 కావచ్చు, 2024 కావచ్చు. ఎప్పుడు ముందు ఎన్నికలు జరిగినా కూడా అప్పుడు పోటీ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుని అప్పుడు పోటీ చేయాలంటే నోటు బలం దండిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు సంపాదించుకుంటే పనిలో పడ్డారు. ఇవాళ నేను కొత్తగా రాజకీయానికి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం ఆగచ్చు నాకు లేదు సార్. ఓకే, మరి బొత్స సత్యనారాయణ గారితో మీకున్న అనుబంధం? బొత్స సత్యనారాయణ గారు మరో విఎం రంగా గారిని చూశాను అందులో. ఓకే, మరో వంగవీడి మోహన్ రంగ గారిని బొత్స సత్యనారాయణ గారిలో చూశాను. ఏ విధంగా చూశారు? ఆయన ఆదరణ కానీ, వచ్చేవాళ్ళని పలకరించడం కానీ, కష్టం వచ్చినప్పుడు వెళ్తే ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వటం కానీ. బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ అయ్యాక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. ఆయన ఎలక్షన్ ముందు, ఆయన పోటీ దాదాపు 6-5 నెలల ముందే వెళ్ళాను నేను ఆయన దగ్గరికి. ఆయనతో పరిచయం, నన్ను కూడా బాగా ఆదరించారు. ఆయన వెళ్ళినప్పుడు కూడా ఫలానా ఇప్పుడు చాలామంది క్యాడర్ రోడ్డు మీదకి వచ్చారంటున్నారు, వాళ్ళందరికీ చిన్న చేతగా పనులు చేయించారు, నాకు కూడా ఏదన్నా ఉండాలి కదా సార్, అన్నీ నేనే చేయలేను కదా. దానికోసం ఆయన నా దృష్టిలో మరో వంగవీటి మోహన్ రంగ. ఆయన సినీ విమర్శకులు కత్తి మహేష్ గారు ఉన్నారు కదా, అవును, కత్తి మహేష్ గారికి మీకున్న అనుబంధం ఏంటి? కత్తి మహేష్ గారికి నాకు యాక్చువల్గా మిత్రం వైరల్ ఉంది సార్. ఆ పవన్ కళ్యాణ్ ఇష్యూలో అవి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనకి అగెనిస్ట్గా కామెంట్ పెట్టేవాడిని. ఓకే, ఆ తర్వాత కాలక్రమేణా
మాకు ఆయనకున్న కొంచెం కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆయన పర్సనల్ కలిసా. ఓకే, కలిసి సబ్జెక్ట్ ఉన్న మనిషి సార్, అందరి ఒక మనిషి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, మనిషికి సబ్జెక్ట్ ఉంది, ఒక వొకాబులరీ ఉంది, ఒక కంటెంట్ గురించి మాట్లాడితే దాని మీద అవగాహన ఉంది, నాలెడ్జ్ అనేది అందరి దగ్గర ఉండదు సార్, ఇన్ఫర్మేషనే ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఎక్కువ ఉంది. ఓకే, నేను దానివల్ల ఎక్కువ అభిమాన్ ఆయనకి, అతను కూడా బ్రో బ్రో అనుకుంటాం, ఏంటి పరిస్థితి, ఏదైనా నాకేమన్నా ఇప్పుడు ఇప్పుడిప్పుడే నేను ఎదుగుతుంది మనిషి, ఏదైనా కన్సల్టెన్సీ కన్నా బ్రో ఇప్పుడు దీన్ని ఎలాగ చేయాలి, దీన్ని ఎలాగ ఫాలో అవ్వాలి, దీన్ని ఎలాగ సలహాలు ఇస్తుంటారు, తప్పేం లేదనుకుంటున్నాను సార్ నేను అందరూ. దేవినేని కుటుంబంతో మీకు వ్యక్తిగత కథ కదా లేకపోతే రాజకీయ కదా? వ్యక్తిగతం మాకేంటి సార్, మాకు వ్యక్తిగతంగా ఏముంటాయి సార్, రాజకీయత కదా, రాజకీయంగా మా నాయకుడు విమర్శిస్తే మేము విమర్శిస్తాం. ఓకే, ఇటీవల దేవినేని అనోష్ గారు గవర్నమెంట్కి ఒక లేఖ రాసే దానిపై మీరు పూర్తి స్థాయిలో స్పందించి మళ్ళీ కూడా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు, ఎందుకు? మా నాయకుడికి డైరెక్ట్గా లెటర్ రాశారు సార్, ఆయన విమర్శిస్తా రాశారు. ఏమని? మీరు ఈ పథకాలు ఇవి రావట్లేదు, అవి రావట్లేదు, ఇంకోటి ఆ కేసు ఒంగోలు ఎలా జరిగినాయి, ఇంకోటి ఎలా జరిగినాయి, దీనికి గవర్నమెంట్ స్పందించట్లేదండి. అసలు స్థాయి ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాసే స్థాయి వెళ్ళదు సార్, అంత లేదంటారు దేవినేని? లేదు, ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకు లేదంటారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు పర్సనాలిటీ ఆఫ్ యూత్ సార్, ఆయన ఒక మనిషి, అతని పార్టీ చీఫ్ మినిస్టర్ వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ కాదు సార్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో అతను అప్పుడు ఆయన ఐకాన్, అన్ని కేసులు పెట్టి అంత దేశం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా, ప్రైమ్ మినిస్టర్ వ్యతిరేకంగా అన్నీ ఉండి అంతమంది వ్యతిరేకమై పార్టీలో 27-23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఉంటే ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు కదా సార్, పార్టీ పదవుల కోసం గాలి కొడుతున్నారు నిజంగా అలా చెప్తున్నారు. పదవి అవసరం లేదు సార్, పార్టీ పదవుల కోసం అవసరం లే మాకు. ఇంకోటి చెప్పనా సార్, ఈ పదవులు లేకపోయినా ఈ లేకపోయినా ఇవాళ చక్రవర్తి బతికినట్టు ఇంకా 50 ఏళ్ళు బతుకుతాడు. ఏమంత కాన్ఫిడెంట్ చెప్తున్నా కదా సార్, ఈ పదవులు ఏమున్నా లేకపోయినా ఈరోజు చక్రవర్తి ఉన్న స్టైల్లో ఇంకో 50 ఇయర్స్ ఉంటా, నా పిల్లలు కూడా అలాగే ఉంటారు. అంటే నిజంగా చెప్పండి, వాస్తవానికి మీకు రాజకీయాల్లో ఎదగాలని, రాజకీయాల్లో పదవులు అలంకరించాలని, లేదంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని ఒక ఆకాంక్ష కావచ్చు, ఏది కూడా లేదంటారా? బెజవాడలో ఉన్న ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఇంకో 10 ఏళ్ళ దాకా కూడా వాళ్ళే ఉంటారు సార్. ఎవరు 2 ఎమ్మెల్యేలు? మల్లాది విష్ణు గారు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస కానీ, ఇంకో 10 ఏళ్ళ దాకా వాళ్ళే ఉంటారు. అసలు ఇక కర్చీఫ్ కాదు, దాన్ని ఎవరు పక్క కూడా తీయలేరు. మళ్ళీ 10 ఏళ్ళకు కూడా వాళ్ళే ఎమ్మెల్యేలు, 2024 కాదు 2029 కూడా వాళ్ళు గెలుస్తారు. అంతే. మరి విజయవాడ తూర్పు పరిస్థితి ఏంటంటారు? విజయవాడ తూర్పు క్యాండిడేట్లు మార్చి మా పీవీపీ గారు గట్టిగా ఉన్న పూనుకొని అక్కడ ఒక బలమైన, ఇప్పుడున్న బొప్పన్ భవకుమార్ గారు కూడా మంచి క్యాండిడేట్ సార్, ఆయనకి చుట్టుపక్కల సొంత సోర్సెస్ పనిచేయలే, ఆయన పాపం చాలా మంచి వ్యక్తి అతను, ఆయనకి సపోర్టింగ్ చాలామంది ఆయన మోసం చేశారు అక్కడ, దానివల్ల ఓడిపోలేదు, అది కొట్టేసేవాడు. అంటే భవిష్యత్తులో విజయవాడ తూర్పు నుంచి మిమ్మల్ని పోటీ చేయమని పార్టీ సూచిస్తే, ఆదేశిస్తే పోటీ చేస్తారా? 100% చేయండి సార్. కారణం? నా ఉద్దేశం నేను పార్టీకి పనిచేస్తాను సార్. ఓకే, పార్టీకి పనిచేసి నేను పనిచేసి రిజల్ట్స్ చూపించి అప్పుడు జగన్ గారు పిలిచి లేకపోతే పార్టీ అధికారితం పిలిచి నువ్వు ఇలా చేసావు పార్టీకి ఉపయోగపడడం, ఆ రోజు నాకు ఏదన్నా ఇస్తే నేను తీసుకుంటాను. నేను వచ్చే 5-10 ఏళ్ళు పార్టీ కేవలం పార్టీకే పనిచేస్తాను, ఎటువంటి పదవులు లేకుండా కేవలం పార్టీ కోసమే పనిచేస్తారు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి సార్? ఐ కెన్ షో వాట్ ఐ వాజ్ డూయింగ్ హియర్, నేనేంటో చూపించగలను కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు అది చేస్తున్నారు కదా ఆల్రెడీ, ఒక స్థాయికి మించి చేయలేకపోతున్నాం సార్ ఇక్కడ. దానికి ఎందుకంటే, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడో హడ్డీలు ఉంటుంది కదా సార్, వేరే పార్టీ ఆ పోస్టులో వేరే వాళ్ళు ఉంటారు, అబ్బో నేనైతే ఇలా చేయొచ్చు కదా, నాకు ఒక ఆలోచన ఉంటుంది, ఇలా చేసామేంటి, ఆ డివిజన్లో అలా పాపం ఆ క్యాండిడేట్ని పెట్టామేంటి, ఇంకోళ్ళు అయితే బాగుండేది కదా, లేకపోతే అసలు ప్రాసెస్నే మార్చేసి ప్రాసెస్ ఇలా స్టార్ట్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది కదా, లాజికల్ థింకింగ్తో ఇక్కడ ఎలక్షన్ చేయాలి సార్. గొడ్డొచ్చి జైల్లో పడ్డట్టు పక్కన పెనంలూరులోనూ, వీటి పక్కన నందిగామలో చేసినట్టు ఇక్కడ ఎలక్షన్ చేస్తే గెలవలేము. జక్కంపూడి రాజా గారితో అనుబంధం ఏంటి మీకు? నాకు రాధా గారి ద్వారా పరిచయం సార్, నాకు పర్సనల్గా ఏమి అనుబంధం. ఈరోజు కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా బాధ్యత కలిసారా ఆయన మీరు? కలిసాను సార్. కలిసారా? కలిసారు. అంతే రిలేషన్? ఇంకేమన్నా? ఇంకేం లేదు సార్, నాకు రాధా గారి ద్వారానే పరిచయం. వంగవీటి రాధా గారి ద్వారా పరిచయం? అంతే, ఇండివిజువల్గా ఏం పరిచయం లేదు. ఓకే, ఇంకా పార్టీలో ఎలాంటి పదవులు కానీ, అంటే పార్టీ పదవులు కూడా అంటే రాష్ట్ర కార్యదర్శి ఇంకోటో ఇంకోటో కానీ, ఏమైనా కార్పొరేషన్ పదవుల్లో కానీ ఏవి ఆశించడం లేదు ఇప్పుడు? పార్టీ పదవి ఆలోచిస్తున్నాను సార్, సిటీ ప్రెసిడెంట్ అడుగుతున్నాను నేను, సిటీ ప్రెసిడెంట్ నగర అధ్యక్షుడి కింద అడుగుతున్నాను నేను. ఓకే, నగరాధ్యక్షుడు అనేది విజయవాడ సిటీ అనేది చాలా అడుగుంటుంది మొత్తం, ఇక్కడ అంతా కూడా మనకు కూడా ఒక పొటెన్షియల్ ఉంటుంది సార్, చేయగల సత్తా ఉన్నాడు అక్కడ కూర్చుంటే చాలా చేయొచ్చు అక్కడ.
ఓకే, ఇక్కడంతా మేధావులు ఎక్కువ ఉన్నారు, రాజకీయంగా చైతన్యం పొందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎలా నడపగలుగుతారు మీరు? చూద్దాం సార్ నా క్యాపబిలిటీ ఆ రోజు ఎలా పనిచేస్తుందో. నాకు ఒక అవగాహన ఉంది, ఇక్కడ వీధి వీధి తెలుసు నాకు, 59 డివిజన్లో వీధి వీధి తెలియవచ్చు, కానీ పబ్లిక్తో రిలేషన్ ఉండాలి కదా. వస్తుంది సార్, నా ఆలోచన నాకు ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాయకుల్ని నడిపించే కదా. నేను మొన్న జగన్ గారికి కూడా చెప్పాను, పంపించాను కూడా, డివిజన్ నిద్రను పెడదాం సార్, డివిజన్ నిద్రను రాత్రి 8 నుంచి పొద్దున 8 దాకా అక్కడే పడుకుందాం డివిజన్లోకి వెళ్ళి. 25 మంది మంత్రులు ఉన్నారు, ఒక్కొక్క మంత్రిని ఒక గంట వచ్చేసి ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోమనండి. మంత్రులు వస్తే అధికారులు మొత్తం అక్కడే ఉంటారు. ఆ రోజు ఆ డివిజన్కి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా సాల్వ్ అయిపోతాయి. రోజుకు ఒక డివిజన్లో రోజు రాత్రిపూట నిద్రపోతానండి వెళ్ళి. ఆయన కూడా మంచి ఆలోచన, యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ ది ఇన్నోవేటివ్. ఇదే చెప్పాక సార్, ఇలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్ చేసే రాజకీయం చేయాలి. ఇక్కడ రాజకీయం వేరే రకంగా చేయటానికి వెళ్ళే సార్ మరో పదేళ్ళు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉంటారు సార్, మల్లా విష్ణు గారు ఉంటారు, అంటే వారి తర్వాత అయినా మీరేమైనా ఆశించే అవకాశం ఉందా? ఆ రోజు కదండి, అప్పటికి నాకు 55 ఏళ్ళు 56 ఏళ్ళు వస్తాయి. ఆ రోజు ఆలోచన ఇప్పుడు చెప్పడం అంటే అది 60 ఏళ్ళ వయసులో కూడా చాలామంది ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు, పోటీ చేస్తున్నారు లేండి. కాకపోతే విజయవాడ కార్పొరేషన్ సరి చేసి వైజాగ్ కార్పొరేషన్కి వెళ్తా, అక్కడ సరి చేస్తా. వైజాగ్ కార్పొరేషన్ సరి చేసి రాజమండ్రి కార్పొరేషన్కి వస్తా, అక్కడ సరి చేస్తా. పార్టీ సరి చేస్తారు మీరు, అంత కెపాసిటీ ఉందంటారు మీకు? చూద్దాం సార్, నాకు ఉందనుకుంటున్నా, నాకు దమ్ము ఉందను. జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఆయనతో 2-3 సార్లే కలిసాను సార్. కనీసం మిమ్మల్ని గుర్తుపడతారా? పిలుస్తారు సార్, చక్రి అని పేరు పెట్టి ఆప్యాయంగా పిలుస్తారు, జాగ్రత్తగా పనిచేయని చెప్తారు. ఎలక్షన్ టైంలో కూడా వంగవీటి రాధాగారి ఇలా వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా పిచ్చిపారు పాటలు చేయమాకండి, జాగ్రత్తగా పనిచేయండి పార్టీకి అన్నారు. మేము అదే మాట కట్టుబడున్నాం సార్, అంతేగాని ఓ రాసేసేసుకుని పూసేసేసుకుని అంత. ఓకే, మరి వంగవీటి రాధా గారు పార్టీని వీడుతూ పెద్ద కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక నెయ్యంతా ఎవరి మాట వినడు, నిన్నోసారి నన్ను అవమానపరిచాడు, తండ్రి లేని వాడివని నిన్ను నేను జాలి చూపుతున్నాను, నేను కాదంటే నిన్ను ఎవరు పట్టించుకోరు, నీకు తండ్రి లేడు కాబట్టి నేను జాలి చూపుతున్నాను అన్నట్టుగా నన్ను చాలా అవమానపరంగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారని వంగవీటి రాధా గారు పదే పదే అన్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఆయన అన్న మాటల గురించి నేను సమాధానం చెప్పను కానీ సార్, జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చారు, దాని తర్వాత రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఇచ్చారు, దాని తర్వాత సిటీ అధ్యక్షుడు ఇచ్చారు, దాని తర్వాత విజయవాడ సెంట్రల్కి సమన్వయకర్త ఇచ్చారు. అంటే జగన్ గారు పట్టించుకున్నారా, వదిలేశారండి? ఇన్ని అవకాశాలు ఇచ్చిన రాజకీయ తనని పరిమితి పెట్టారు, అంటే తన నియోజకవర్గాన్ని వీడి, అంటే వంగవీటి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలనుకున్నా కూడా తనకి పరిమితి విధించి పరిధి పెట్టారు. ఇక్కడే ఉండాలి, నువ్వు అక్కడికి పోకూడదు, ఇక్కడికి పోకూడదు, పదవులు అయితే ఇచ్చారు కానీ తన విస్తరించలేకపోయాడు ఆయన. నేను వంగవీటి రాధా గారితో తిరిగాను కదా సార్, మరి ప్రసాద్ రాజు గారు బై ఎలక్షన్ వచ్చినప్పుడు వెళ్ళి నర్సాపురంలో క్యాంపెయిన్ చేసాం, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి దిక్కు బై ఎలక్షన్ వస్తే మళ్ళీ రామచంద్రాపురంలో క్యాంపెయిన్ చేసాం, మరి ఇవన్నీ పార్టీ అధ్యక్షుడు ఇవ్వకుండా వెళ్ళి చేశామా? కానీ వంగవీటి రాధా గారు అలా విమర్శలు చేశారు కదా. ఆయన విమర్శకు నేను సమాధానం చెప్పను సార్, జగన్ గారు ఆయనకి ఏం చేసింది ఎందుకు చెప్పరు? చెప్పాను కదా సార్, ఆయనకి వాల్యూ ఇచ్చారా, పార్టీలో అతన్ని గుర్తించారా లేదా అన్నదానికి మీకు డైరెక్ట్ ఉదాహరణ చెప్పా, అది ఇట్ వాజ్ నోటెడ్ ఆన్ ది రికార్డ్. అండ్ రాష్ట్ర కార్యదర్శి చేశారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు చేశారు యువతకి, తర్వాత సిటీ ప్రెసిడెంట్ చేశాడు ఆయన, తర్వాత సిటీ సెంట్రల్ కన్వీనర్ చేశాడు ఆయన. అంటే జగన్ గారు ఎవరిని గుర్తించకుండా ఇచ్చేస్తాడు సార్ ఇవన్నీ? రాధా గారు ఏం మాట్లాడారని నేను సమాధానం చెప్పను సార్, జగన్ గారు ఏం చేశారనేది నేను చెప్పగలను. మీరు ఎంత వ్యాపారాలు చేస్తున్నా ఈరోజు కోర్టు కంటే మీరు ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు, అడ్వకేట్గా ఉంటూ కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక కాగితం ముక్క కూడా ఖర్చులే పెట్టించకుండా వాళ్ళకి కాగితాలు సరఫరా చేయడంతో పాటు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు కూడా చేస్తున్నారంట, ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మీకు అసలు? నా వ్యాపారం అంత వైటేనా? అంత వైటే. ఓకే, నా వ్యాపారం మొత్తం వైటే. మా వ్యాపారాల్లో ఎవరు చెక్కులు తప్పితే క్యాష్ ఎవరండి? ఓకే, ఎవరు అది మా నాన్నగారి పేరు మీద పెట్టాను సార్. ఏమని? ముత్యాల వెంకటరావు ఫ్రీ లీగల్ సర్వీసెస్ అండి. ఓకే, అందులో నేను చేసి నేను నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్, ఐ డోంట్ ప్రాక్టీస్ అడ్వకేసీ, బట్ నా స్నేహితులు ఉన్నారు సార్, సుబ్రహ్మణ్యం గారని, వేణుగోపాల్ గారని, ఇలా రషీద్ అని, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే చేస్తారు సార్, ఒక్క రూపాయి కూడా తీసుకోము, వైట్ పేపర్ ఖర్చు కూడా మాదే, వస్తే భోజనాలు మాయే. ఎందుకు అలా చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు? నేను అడ్వకేట్ చదివినప్పుడు చాలామంది బెయిల్ కోసం, బెయిల్ లేక నరకయాతన పడుతుంటారు సార్, అసలు అదొక వేరే సబ్జెక్టు. ఆ నరకయాతన ఎలాంటిది ఏంటంటే చిన్న చిన్నది, 4,000 రూపాయలు షూరిటీ పెడితే వాడు జైల్లోంచి బయటకు వచ్చేస్తాడు, ఆ 4,000 రూపాయలు ఆడు పెట్టలేక 4 నెలలు జైల్లో ఉంటాడు, ఆడి కుటుంబం వాడి పిల్లలు ఇక్కడ రోడ్డు మీద పడి అడుగు తింటుంటారు.
చిన్న ఇష్యూ. అదే 4,000 రూపాయలు మనం హోటల్కి వెళ్తే బిల్లు కడతాం. ఆ 4,000 రూపాయలు వాడికి షూరిటీ పెట్టగలిగితే బయటకు వచ్చేస్తాడు సార్. నేను చేసేది మంచిది నా మనస్సాక్షికి తెలుసు సార్. నా మనస్సాక్షి కన్నా పెద్ద దేవుడు ఎవరు ఉంటారు కదా. అందుకు ఇలాంటి ఈ చారిటీని ఏమన్నా విస్తరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా చేస్తాను సార్. ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలనుకున్నారు అసలు మీరు? యాక్చువల్గా ఈ ఎడ్యుకేషన్ సంబంధించే కొంచెం స్పీడ్ అవుతుంది సార్. ఇంతకాలం చాలా కొద్ది మందిగా చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చేవాళ్ళని కూడా ఒక 10,000 రూపాయలు ఫీజు కట్టండి వస్తారు. దేనికంటే ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వస్తుంది వచ్చిందండి అంటారు. మరి ఇప్పుడు 10,000 కడితే మిగతా ఫీజు భరిస్తాయంటాం. మీలాంటి వాళ్ళు 10 మందిని అడుగుతామండి అని అంటారు. అలాంటి వాళ్ళకి నేను ఆ 4 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు ఒకటే ఫీజు కట్టేసేవాడి సార్. ఆ చదువుకునే విద్యార్థికి ఆ బర్డెన్ ఉండకూడదు. వీడి దగ్గర 10,000 తీసుకొని నేను మళ్ళీ అడుక్కుంటా 10 మంది తిరగాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 10 మంది తిరగాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక 10 మంది తిరగాలి. వాడి చదువుకునే ఆ కెపాసిటీ ఆ క్యాపబిలిటీ సగం దీంతో కిల్ అయిపోద్ది. వాడు నన్ను 10,000 అడిగిన ఫస్ట్ రోజే వాడు జెన్యున్ క్యాండిడేట్ అయితే మొత్తం 4 సంవత్సరాల ఫీజులు కట్టేశాడు. 4 ఏళ్ళు ఫ్రీ కదా సార్. వాడు ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండానే ఇవన్నీ మీరు చేస్తున్నారంటే నమ్మాలంటారా? యాక్చువల్గా నేను ఫెయిల్యూర్స్ అన్నాను సార్. నేను ఐఎమ్ ఫెయిల్యూర్స్ అని. ఎందుకలా? నా తండ్రికి నేను ఒక్క పూట అన్నం పెట్టలేకపోయాను. అదేంటి? చెప్పే కదా సార్, నేను సంపాదనకు వచ్చే ముందు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వండి అల్లరి చల్లరగా తిరిగేసేవాడిని సార్. ఆయన నిద్ర ఉండేది కదా నా వల్ల. రోజుకో గొడవ, రోజుకో తలకా నొప్పి. ఆయన సగం నా బెంగతోనే చనిపోయాడు సార్. ఆయన చెప్తుండేవాడు, నానా నాకు కళ్ళు కనపట్టలేదురా, డూ యూ అబ్జర్వింగ్ మీ అని. తండ్రులు చెప్తుంటారుగా మనం లైన్లో పెట్టాకి అనుకునేవాడు. ఆయన చెప్పిన పొద్దున చనిపోయారు సార్. ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన రోజు 10,000 మందికి అన్నదానం చేస్తాను సార్. జనవరి 29. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఫ్రెండ్స్ అందరికీ చెప్తా, తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఒక ముద్ద పెట్టండిరా, ఎందుకు పనికిరాకుండా పోతారని చెప్తా. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ బాధ మీరు చూశారు తల్లిదండ్రులు. నిజంగా అంత మిస్ అవుతున్నారు మీ నాన్నగారు? బాగా సార్. ఎందుకు ఆ రోజు పట్టించుకోలేకపోవడం కారణం అంటే ప్రభావం, యువత ప్రభావం సార్. ఇక్కడ విజయవాడ యువత ఆ రోజు వేరు, ఈ రోజు వేరు సార్. ఆ రోజు మేమంతా దారి తప్పిన పరిస్థితుల్లో అలాగా చేస్తాం. ఓకే, కానీ ఈరోజు మీ తండ్రి యొక్క వాల్యూ ఈరోజు తెలుసాను మీకు. మా తండ్రి గారు నాయకులు కాదు, ఎమ్మెల్యేలు ఏమి కాదు సార్. ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద చేసే కార్యక్రమాల వల్ల ఆయన పెద్ద మనిషి అయిపోయాడు. కొడుకులు వారసత్వం తండ్రులు తీసుకోవటం కాదు సార్, తండ్రి చేసిన దానివల్ల తండ్రి కొడుకు చేసిన వాడి వల్ల తండ్రి గుర్తింపు తెచ్చాను. ఆ తర్వాత చనిపోయాక చేశాను నా దురదృష్టం. బతుకున్నప్పుడే చేస్తుంటే ఆయన ఎంత ఆనందించాడు? చాలా ఆనందించాడు సార్. ఇంకా చెప్తున్నా కదా సార్, ఇవాళ ఉన్న ఇప్పుడు నా పరిస్థితుల్లో క్లైమేట్ తగ్గట్టు ఏ సీజన్కి ఆ దేశంలో పెట్టేవాడు సార్. ఏ సీజన్కి ఆ దేశంలో మీ నాన్న పెట్టేవారు? పెట్టాం. ఎండాకాలం వస్తే స్విట్జర్లాండ్, ఇంకో సీజన్ వస్తే ఇంకో చోట. ఇవాళ మీరు ఇంటికి 100 కోట్లు తీసుకెళ్ళండి, మీకు ఆ సుఖం ఉండదు సార్. తల్లిదండ్రులు ఉన్నాడు, వాళ్ళ వాల్యూ తెలిసి పోయిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది అని చెప్తారు అనమాట. పైగా తల్లిదండ్రులు లేకుండా మీ పెళ్ళిళ్ళు జరగటం, మీ ఇళ్లలో కార్యక్రమాలు జరగటం, ఇవన్నీ చూస్తుంటే యు బీన్ ఆర్ఫాన్ అని ప్రతి సెకండ్ మనకు గుర్తుకొస్తుంది సార్. నువ్వు అనాథ. ఓవరాల్గా తల్లిదండ్రుల యొక్క ప్రేమ వాత్సల్యం గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకన్నా మన జీవితంలో ఎవరు లేరు సార్. జీవితంలో ఏదైనా చేయగలిగితే ముందు వాళ్ళకి కనీసం ఏం పెద్ద బంగారం. ఈరోజు తల్లిదండ్రులు అంటే వృద్ధాప్యంలోకి రాగానే తల్లిదండ్రులని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. కాల్చిపారేయాలి సార్ అమెండ్మెంట్ 370 తీసేయటం ఇవి కాదు, కాల్చిపారేయాలి. ఎవరిని? వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్న కొడుకులను కానీ కూతుళ్ళను కానీ రోడ్డు మీద నుంచి పెట్టి కాల్చేయాలి. కొన్ని ఊర్లలో చూస్తుంటాం తల్లి పిల్లలు సార్. నేను అనాశ్రమాలకు వెళ్తాను బతికేవారు చూశాను సార్. నేను అనాశ్రమాలకు వెళ్తుంటాను, వృద్ధాశ్రమాలకు వెళ్తుంటాను. వాళ్ళని చూసిన 2-3 రోజులు మళ్ళీ మనుషులం కాలేము సార్. వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? మీరు 4 కాలేజీ సెట్ అయిపోతారు సార్. కాలేజీ మొత్తం సెట్ అయిపోతారు చూడండి. తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఇలా పెట్టి హింసిస్తున్నారని 4 రోడ్డు మీద కాల్ చేయండి. వీళ్ళు రేపిస్టుల కన్నా ప్రభాకరం సార్. ఇలా
మరి అంత దారుణంగా చెప్తున్నారు. ఖచ్చితం సార్, ఎంత మన కోసం వాళ్ళు అడుక్కుతని మనల్ని పెంచి ప్రతి రూపాయి రూపాయి కూడబెట్టి ఒక స్థాయికి వచ్చేసరికి ఇంట్లో నీ పరిస్థితులు నువ్వు హ్యాపీగా ఉంటాకి నువ్వు ఎంజాయ్ చేయటాకి వాళ్ళని కడ్డా. ఈరోజు మీకు ఆ తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు, మీరు కొంత పరిజ్ఞానం తెలిసినప్పుడు తండ్రిని పోగొట్టుకున్నారు కాబట్టి అది అదే తల్లిదండ్రులు ఈరోజు మీకు ఉండింటే వాళ్ళు కూడా వృద్ధాప్యంలో ఉండి నేను చెప్పే మాటలు కనీసం నలుగురన్నా ఉంటారు కదా సార్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది మీ ద్వారా నేను చెప్తున్న మాటలు నా స్నేహితులకైతే అందరికీ తెలుసు. నేను మా నాన్నగారు కానీ మా అమ్మగారు ఎంత మిస్ అవుతున్నానో నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సార్. మీ ద్వారా ఇంకో 10 మందికి ఎక్కువ మంది తెలుస్తుంది. అందులో ఇద్దరు మారారనుకోండి, మారతారంటారా? మారతారని అనుకుంటున్నాను సార్. మారిపోతే వాళ్ళ కర్మ. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, పైన స్వర్గం నరకం రెండు క్లోజు. అవి పాత రోజుల్లో పాపులేషన్కి అవి తీరుస్తున్నాయి. మంచి చేస్తే మీకు ఇక్కడే ఉంటుంది, చెడు చేసినా ఇక్కడే నరకయాతన పడతాం. వాళ్ళని పెట్టేసి మేము చివరి రోజులు మీ బతుకు కూడా అదే అయిపోద్ది. భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అంత ప్రేమకు చూస్తారని అనుకుంటున్నారా? చూస్తారు సార్, ఎందుకంటే నేను అంత ప్రేమిస్తున్నాను వాళ్ళకి. నా కొడుకుల మీద నాకు అంత ఉంది. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని అలా ప్రేమగానే పెంచుతారు అంటే ఈ మోరల్స్ ఎథిక్స్ చెప్తా ఉంటాను సార్. ఓకే, అవి ఎథిక్స్ అవి అవన్నీ ఖచ్చితంగా చెప్తాను. మనం పిల్లలు ఏంటి సార్, దే ఆర్ క్లీన్ స్లేట్స్. వాట్ యు ఆర్ రైట్ ఆన్ దట్ స్లేట్, ద స్లేట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మైండ్. ఆ మైండ్ మీద మీరు ఏమి రాస్తే వాళ్ళు ఏ తెలుసుకుంటారు. సార్ ఒక విషయం, మనం కుటుంబాల నుంచి బయటకు వచ్చి సార్ రాజకీయాలకు వచ్చే వంగవీటి రాధా గారిని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా మీరు చేస్తున్నారా? నేను చేయట్లేదు సార్, నేను నాకు ఆ స్థాయి కూడా లేదు. ఓకే, మరి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. మీకు బొత్స సత్యనారాయణ గారితో విజయసాయి రెడ్డి గారితో మంచి అనుబంధం ఉంది అంటుంటారు అందరూ కూడా. ఈ క్రమంలో మళ్ళీ రాధాబాబుని ఏమైనా సంప్రదించి అతన్ని శాంతింపజేసి పార్టీలోకి తీసుకొచ్చే అవకాశాలు కానీ వీళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసే అవకాశం అవసరం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఆయన మొన్న కూడా ఏదో జనసేనకి వెళ్ళి కలిశారు అది. ఓకే, సో అలాంటి మనం వాలంటరీగా అడిగితే మాత్రం ఖచ్చితంగా పూనుకుంటాను. మరి మీరు జనసేనలోకి ఎందుకు వెళ్ళలేదు? మీరు అంటే కాపు సమాజానికి చెందిన పార్టీ అంటారు, అదంతా కూడా కాపులంతా కూడా గంపగుత్తగా వెళ్ళిపోయారంటారు. మరి మీరు కాపు సమాజానికి చెందిన జనసేన వైపు ఎందుకు చూడలేదంటారు మీరు? గంపగుత్తగా వెళ్ళిపోయిన కాపులు గెలిపించారు సార్, 6% ఓట్లు వచ్చినాయి, 24% ఓట్లు ఉన్నాయి కాపులకి. ఇవాళకి చెప్తున్నా 2024 కానీ 2029 కానీ ఈ 6% వచ్చిన ఓట్లు నిలబెట్టుకోమని చాలు. జనసేన అంటున్నాను లెస్ వైసీపీతో కానీ టీడీపీ 20% పెంచుతాం మేము అంటున్నారు. ఉండొచ్చు అవగాహన, నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, జనసేనకి కాపులు కాకుండా వేరే ఏ కమ్యూనిటీలు ఓట్లు వేస్తారు మీరు చెప్పండి సార్? అభిమానులు వేసింది జనసేనకి కాదు సార్, అభిమానులు వేసింది ప్రజారాజ్యానికి. ప్రజారాజ్యానికి ఆ రోజు 17% చిల్లర ఓటింగ్ వచ్చింది సార్. ఆ ఓటింగు కులాలకు అతీతంగా అభిమానులు వేశారు. పవన్ కళ్యాణ్కి వచ్చాక అది ఐసోలేట్ అయిపోయింది, వర్గాల వారిగా విభజించబడ్డారు జనం. 2024 కూడా వీళ్ళు ఎవరితో ఎలియన్స్ అవ్వకుండా ఈ 6% సస్టైన్ చేయమనండి. గత 2 రోజుల నుంచి విజయవాడలో ఒకటే రచ్చ, రాజధానిని తరలించేస్తున్నారు, రాజధాని తరలించేస్తున్నారు, దొనకొండకు తీసుకెళ్తున్నారు, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువుల ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడికి తీసుకుపోతున్నారని ఒకటే రచ్చ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అంటే దీనికి బలాన్ని చేకూరుస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను బట్టి వీళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? బొత్స సత్యనారాయణ గారు నది ది కాస్ట్ ఆఫ్ స్పెండింగ్ టు అమరావతి 100,000 చోట 2 లక్షలు ఖర్చు అవుతుంది, 2 లక్షలు ఖర్చు అవుతుంది. దీన్ని పరిశీలించి దానికి ఏం చేయాలో అది చేసి కేబినెట్లో మాట్లాడతామన్నారు. నేను దొనబండకు మారుస్తున్నా, లేకపోతే చీపురుపల్లికి మారుస్తున్నా, లేకపోతే నిన్న ఎక్స్ మినిస్టర్ ఉమాగారు ఏదో అంటున్నారు అక్కడికక్కడ జమలమూడికి మారుస్తున్నా, ఇంకో చోట చెప్పారండి ఆయన ఏడుపులబాయి మారుస్తున్నా. ఇవన్నీ అవగాహనలు సార్, వీళ్ళు అవగాహనతో ఈ మాట్లాడితేనే ఇక టక్క 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 టప్పు డప్పు కొట్టాక పేపర్లు రెడీ అయిపోతాయి. అవి ఏం చెప్పారు? ఖర్చు పెరుగుతుంది, దీని గురించి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కనీసం మారుస్తున్నాం రాజధాని అని చెప్పారండి. అవగాహన ఉండాలి కదా సార్. ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రులు విమర్శలు చేసేటప్పుడు వాట్ ఈ స్పీక్, వాట్ ఈ స్పీక్. నేను రాజధాని తీసుకెళ్ళి మార్చేస్తున్నాం, ఇక్కడ నుంచి సీఎం గారు ఒప్పుకోలేదని చెప్పారు ఆయన.
ఇక్కడ మొత్తం వరదలు ముంచెత్తుతుంటే, కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లాలను కృష్ణా గుంటూరు జిల్లా అంతా వరదలు ముంచెత్తుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో అమెరికా యాత్రలో తిరుగుతున్నారని టీడీపీ వాళ్ళు ఒకటే విమర్శలు చేస్తున్నారు. అమెరికా యాత్ర జగన్ గారిది అనేది గత 2 నెలల క్రితం ఆయన షెడ్యూల్ ప్రకారం అయింది సార్. అది డల్లాస్లో ఉన్న మీటింగు 2 నెలల క్రితం. నేను కూడా వెళ్ళాలి ఆ మీటింగ్ అండి. ఓకే, ఎందుకు వెళ్ళలేదు? నేను వేరే కార్యక్రమంలో ఆగిపోయాను సార్, పర్సనల్ ఇష్యూ అండి. నేను కూడా వెళ్ళాలి, అది 2 నెలల క్రితం ఫిక్స్ అయిన కార్యక్రమం సార్. వరదలు ఇవన్నీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రతిరోజు మానిటర్ చేయట్లేదు సార్. ప్రతిరోజు ప్రతి అందరితో మానిటర్ చేస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారితో మేము మిస్ అయ్యేది ఒకటే సార్, ఆయన ప్రతి 9 సంవత్సరాలు జనాల మధ్య ఉండేవారు. జనం చుట్టుపక్కల 100,000 మంది జనం మధ్యలో జగన్, చుట్టుపక్కల 100,000 మంది జనం మధ్యలో జగన్. అది మిస్ అయ్యాం అంతే ఈ 2 నెలలు. మీకు మళ్ళీ అక్టోబర్ 2 నుంచి మొదలు సార్. జగన్ గారి గురించి ఎవరైనా అవాకులు చవాకులు చెప్తుంటే ఐ ఫీస్ట్ జనాలకు మిస్ అయ్యారు. జగన్ గారు అంటే ఒక పెద్ద క్రౌడ్లో ఒక మనిషి జగన్, ఒక పెద్ద క్రౌడ్లో ఒక మనిషి జగన్. గత 3 నెలల నుంచి ఆ ఫీల్ కొంచెం మిస్ అయింది, అందుకే ఆ వాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఏమీ లేదు, అందరు దోలా తీరుస్తాడు సార్ అక్టోబర్ 2 నుంచి. ఓకే, ఎక్కువగా హైదరాబాద్లో గడుపుతుంటారు మీరు అంటారు, ఇక్కడేమో రాజకీయాల్లో రాణిస్తామంటున్నారు, మరి ఎక్కువగా ఉండేది మాత్రం హైదరాబాద్లోనే ఎక్కువ గడుపుతుంటారంటారు? ఎక్కువగా అంటే వ్యాపారాలు కూడా ఉన్నాయి కదా సార్. వ్యాపారం కూడా. ఫ్యామిలీ ఎక్కడ ఉంటారా? హైదరాబాద్లోనే ఉంటారు. హైదరాబాద్లో షిఫ్టింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే, నేను ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాను. ఓకే, వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తున్నాను. నేను చెప్పా కదా సార్, పార్టీలో కానీ ఇక్కడ నేను చేసిన కార్యక్రమాలు ఈరోజు వైసీపీలో ఉన్న పార్టీలో కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు చేయలేదు. అన్ని కార్యక్రమాలు చేసి. ఎలాంటి కార్యక్రమాలు చేశారు? చెప్పాయి కదా, సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ అనేది అందరూ చేస్తున్నారు, అది రాజకీయ స్వప్రయోజనాలు. నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ చేసుకోవచ్చు కదా సార్, పెదవాళ్ళు ఎందుకు చేయాలి? పెదవాళ్ళు ఎందుకు చేయాలి సార్? అది రాజకీయ ప్రయోజనాలు కదా. రాజకీయ ప్రయోజనం కాదు, ఇక్కడ నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన గడ్డది. ఓకే, నా నుంచి విజయవాడని ఎవరు వేరు చేయలేరు. హైదరాబాద్లో హైదరాబాద్ వ్యాపారం సార్, ఎవరికి వ్యాపారాలు లేవండి, వ్యాపారాలు చేసుకోవట్లేదా సార్? మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? చెప్పాయి కదా సార్, జగన్ గారికి నమ్మిన బంటుగా ఉంటా, పార్టీ ఎదుగుదలకి నా వంతు సాయం చేస్తాను. వేరే లక్ష్యాలు అంటూ ఏం లేవు సార్. ఈ 5 ఏళ్ళలో అయితే అసలు వచ్చే 10 ఏళ్ళ దాకా నేను పార్టీ పరంగా ఏదైనా పదవులు కానీ అడగను కూడా అడగట్లేదు. ఇప్పటికే కార్పొరేషన్ పదవుల కోసం ఏమన్నా ఒక రాయి వేసిందా? ఖర్చు కానీ ఏం కానీ చిన్న రాయి కూడా వేయలేదా? వ్యాపారాలు కానీ పదవులు కానీ నాకేం అవసరం లేదు సార్. ఐ డోంట్ మీన్ దట్, నాకు అవసరం లేదు ముందు అవి. జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు, అవగాహన లోపం వల్లే ఈ వరదలు వచ్చినాయి పట్టించుకుండా తిరుగుతున్నారు. అసలు ఇంతవరకు ఏంది మొత్తం వరదల వల్ల నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం కూడా ఇంతవరకు ప్రకటించలేదు. ఒక అవగాహన లేని నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా తిప్పారు? అవగాహన ఉండి ఉన్నవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు వచ్చిన వరదలు ఆపేస్తారు, చేతితో అడ్డు పెట్టి ఆపేస్తారండి. మీరు పడవలు పెట్టి నాటు బోట్లు పెట్టి ఆపేస్తున్నారంట కదా? ఎవరు మేమండి? నాటు బోట్లు పెడితే వరద ఆగుద్ది అండి. సైన్స్ చెప్తుంది కదండి, ఒక ఫ్లోట్ని పై కరకట్ అది ఫ్లోటింగ్ ఆపగలుగుతారు మీరు? ఫ్లోటింగ్ ఆపగలుగుతారు ఎవరు? వరద ఉధృతిని నాటు బొట్లు పెట్టి ఆపేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచేయడానికి ప్రయత్నిస్తున్నారంట మీరు? ఆ ఇల్లు మిగతా కూడా మునగాలిగా, మిగతా ఏరియా మొత్తం మునగాలి. అంటే రాజమండ్రి పుష్కరాలు 23 మంది చచ్చిపోయారు సార్, 7 మంది. నీకు వేరే ఆరం విపరీతమైన స్వార్థం కలవాడు కదా నువ్వు, అవి ఎందుకు ఆపలేకపోయావు? న్యాచురల్ కెలామిటీస్, యాక్సిడెంటల్ డెత్స్ మీ చేతిలో ఉంటాయండి. మనం ఏమన్నా దేవుళ్ళమా? కొన్ని డెమిగాడ్సా మనం ఏమన్నా? నువ్వు నీకు నువ్వు పూర్తి అవగాహన ఉంది కదా, నువ్వు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నువ్వు ఎందుకు ఆపలేదు? రాజమండ్రిలో అంతమంది చనిపోయినప్పుడు ఉద్యుత్ తుఫాన్ ఎందుకు ఆపలేకపోయావు? నీ హయాంలో వచ్చిన వరదలు ఉప్పెన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరి హయాంలోనూ రాలేదు సార్. మరి అవన్నీ ఆపాలి కదా నువ్వు. 3 నెలలు ఒక వ్యాపారం కానీ ఒక చేసే పని కానీ ఒక కొత్త ప్రొఫెషన్కి అప్పుడు ఏం చేస్తాం సార్? ఏం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ అని చూస్తాం మొత్తం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమున్నాయి దాని మీద ఒక అవగాహన తీసుకుంటాం, బ్రీత్ తీసుకుంటాం, దాన్ని మనం ఆల్టర్ ఎలా చేస్తాం మన పాలసీస్ మనం పెడతాం. అంటే బ్రీత్ తీసుకునే టైం కూడా ఇరా, ఎంత మీడియా చేతిలో ఉంటే మాత్రం. అంటే రాగానే వచ్చేసి నువ్వు చెప్పింది నేను ఫాలో అయిపోయి యాజ్ ఇట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి పథకాలను రన్ చేయండి అని చెప్పాలేంటి? పోలవరం ప్రాజెక్టులో బిల్లు ఇచ్చేసేయండి, దోశ వేసుకున్న అన్న క్యాంటీన్లో బిల్లు ఇచ్చేసేయండి, అన్ని ఇచ్చేసి నడిపించేసేయండి అని చెప్తారండి. ఈరోజు హైకోర్టులో చుక్కెదురైంది జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ టెండరింగ్ విషయంలో అనేసి టీడీపీ వాళ్ళంతా సంకల్పం గుద్దుకుంటున్నారు, మరి మీరేమంటారు? అవునండి సార్, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తాం, ప్రూవ్ చేస్తాం రివర్స్ టెండరింగ్ వల్ల మాకు ఎన్ని లాభాలు వస్తున్నాయి. అంటే ఒక మనిషి
ప్రజా ఆదాయాన్ని కాపాడదాం అనుకుంటే ఎన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి సార్. రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి సార్? యూ వాంట్ టు సేవ్ ది పబ్లిక్ మనీ, దాన్ని ఆపాడడానికి ఎంత శక్తులు. శత్రువులు శత్రువులు కూడా మిత్రులు అయిపోయారు సార్. ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళ కొమ్ము కాస్తుంది. బీజేపీ మీ కొమ్ము కాస్తుంది అంటున్నారు వాళ్ళు. మరి పీపీఎల్ని మీరు లెటర్లు ఎందుకు రాస్తున్నారు సార్? పీపీఎల్ని కరెంట్ సంబంధించిన సంస్థలకి మీరు రివర్స్ చేయమాకండి, ఎన్ని చేయమాకండి, ఎందుకు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు సార్? అంటే ఒక ప్రజా సంబంధించిన డబ్బుని ఆదా చేద్దాం అనుకుంటే చిన్న ఎన్నో శక్తులు ఆయన ఆపుతున్నాయి. ఏం పెద్ద లెక్క చేసే మనిషి కాదు సార్. పెద్ద పెద్ద తట్టుకున్నాడు ఇలాంటివి. ఇవన్నీ చాలా చిన్నవి ఆయనకి. రివర్స్ టెండరింగ్ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అది మీ హక్కు సార్. అది ఒక చోట మీకు న్యాయం జరగనప్పుడు ఏం చేస్తారు సార్? ఇంకో చోటకి వెళ్తారు. అక్కడ న్యాయం జరగకపోతే అది ప్రభుత్వం పెద్దవాళ్ళు చూసుకుంటారు. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా సార్. ఒక అడ్వకేట్గా చెప్పండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. దానికి కావాల్సిన ఏమైనా క్రెడెన్షియల్స్ ఏమైనా మిస్ అయినా, ఏమైనా డాక్యుమెంటేషన్ మిస్ అయినా, తో ప్రాపర్గా పగడబందీగా చేసుకొని పై కొట్టుకెళ్తాం. సెంట్రల్ మినిస్టర్లు కూడా చాలామంది అంటారు రివర్స్ టెండరింగ్ అది అర్థం లేనిది, అసలు అర్థం లేదు చేస్తాను ఎందుకు, అసలు ఇలా చేసుకుంటే పోతే పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించవచ్చు. అదే సార్ కేంద్ర మంత్రులు కూడా అంటున్నారు. అదే ప్రజాధనాన్ని ఆదా చేద్దామని ఒక మనిషి ఉన్నతమైన సంకల్పంతో ముందుకు వస్తే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన పట్టించుకునే మనిషి సార్. ఇలా మాట్లాడుతూ ఇంకా స్పీడ్గా వెళ్తాడు ఆయన. ఇసుకను కట్టడి చేయాలని ఇసుక రీచులను కుదించి ఒక పద్ధతి ప్రకారము ఇసుకను అందజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే, కానీ ఎమ్మెల్యేలు మాత్రము ఇసుకను తరలించేస్తున్నారు. ఎక్కడికెక్కడ ఇసుక వ్యాపారాలు తరలించేస్తున్నారు ఉన్నాయి? ఇసుక వ్యాపారాలు ఏమన్నా మాకేంటి సార్? చెప్పే కదా సార్, నాదంతా వైట్ కలర్ ప్రొఫెషన్, వైట్ కలర్ జాబ్, వైట్ కలర్ వ్యాపారం. ఈ ఇసుకలు, ఈ లిక్కర్లు, ఈ ఏమి మనం ముట్టుకొని మనకు సార్ సెట్ కూడా అవును సార్. అందులో నేను తిరిగేది వేరు, నేను చేసే వ్యాపారం వేరు. ఇసుకది ఇసుక ఎందుకు ఆపాడు సార్? జెన్యున్ చేద్దామని, లేకపోతే అదే ఎమ్మెల్యేని తినేయండి, అదే నాయకులను తినేయండి అంటే రెడీగా ఉన్నారు. ఆయన ఏం లేదు, పారదర్శకత చూపిద్దాము, ఎన్నాళ్ళు జరిగిందని ఒక అడ్డు కట్టేద్దామని ఒక ఉన్నతమైన సంకల్పం చైన్ ఇవ్వండి సార్. అతన్ని టైం ఇవ్వండి. అతనికి May 23 ఆయన గెలిచిన వెంటనే May 30 ప్రమాణ స్వీకారం. May 31 నుంచి మొదలు వచ్చారా? అసలు ఓపిక ఉండదా మనిషికి అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నత వర్గాల్లోనే ఆర్థికంగా వెనకబడిన వారి కోసము కేంద్రం 10% రిజర్వేషన్లు ప్రకటిస్తే దాంట్లో 5% కాపులకు ఇచ్చారు. అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రద్దు చేశారు, ఇది కాపులకు అన్యాయం చేశారంటూ ముద్దగడ పద్మనాభం కూడా ఒక లేఖ రాశారని చెప్తున్నారు. ఒక కాపు బిడ్డగా మీరేమంటారు? ఒక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఈజ్ దట్ ఈబీసీ 10% ఈజ్ ఫర్ ఓన్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాపు కమ్యూనిటీ ఆర్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్? అందులో బ్రాహ్మణులు ఉంటారు, అందులో వైశ్యులు ఉంటారు, అందులో అన్ని వర్గాలకు సంబంధించి. అంటే మీరు అందులో 5% తీసేసి మీరు కాపులకు ఇస్తానంటే మిగతా వర్గాలు ఒప్పుకుంటారు? ఇజ్ ఇట్ లీగల్లీ లైబుల్? లీగల్గా వైబులా సార్? అది కాదని తెలిసేది పెద్ద రాజకీయం సార్. ఇది కేవలం మభ్యపెట్టడానికి ఈ కాపు ఓటింగ్ తీసుకొచ్చి మీకు 5% ఇంకో గ్రూప్లో వేసేసాం మీకు వచ్చేస్తానని చెప్పి ఒక భ్రమలో పెట్టేసి మరి ఎందుకు సార్ చేయించుకోలేకపోయాడు? ఇస్తున్నారా ఇప్పుడు? పైలు ఇక్కడేమో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి సెంట్రల్కి పంపించారు. ఏమైనా సార్ ఫాలో అప్ చేయాలి కదా. ఇప్పుడు బీజేపీని మీ ఎంపీలు ముగ్గురిని పంపించావు, ఫాలోఅప్ చేయమనండి. నలుగురిని పంపించారు. నలుగురు ఓకే. వాళ్ళు మిగతా అన్నీ మాట్లాడుతున్నారు కదా, నిన్న సుజనా చౌదరి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టేసి దీనివల్ల విప్లవం వస్తుంది, అయ్యొచ్చేస్తాయి, అమరావతిని మార్చేస్తాం. నీకు ఎవరు చెప్పారు అమరావతిని మార్చేస్తున్నామని? మా పని కూడా నువ్వే చేస్తావు ఏంటండి? మీరు రాజకీయంగా ఎలాంటి పదవులు ఆశించడం లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉంటూ పనిచేయాలని ఒక తలంపు పార్టీ కోసమే. మరి ఇదే తలంపుతో మీరు ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా సేవా కార్యక్రమాలు మీరు బతికున్నంత వరకు ఇలాగే కొనసాగిస్తారా, లేకపోతే రాజకీయంగా ప్రయోజనాలు జరగలేదని భవిష్యత్తులో ఆపేస్తారా? నా బిడ్డలు కూడా కొనసాగిస్తారు సార్. మీరు కాకుండా మీ బిడ్డలు కూడా కొనసాగిస్తారు? ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? నేను అడగ చెప్పాను కదా సార్, నా పిల్లలకి నేను ఏం చెప్తా ఉంటానో అవే మీరు అడుగుతున్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచి కాదు, వాళ్ళ వయసు 13-12, వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడే చెప్తున్నాను. మీరు ఒక సాధారణ నాయకుడు, ఒక వ్యాపారవేత్త, ఎందుకు ఇంత అఫెక్షన్ పెంచుకున్నారు అంటే పబ్లిక్ మీద, పూర్ పీపుల్ మీద ఎందుకు ఇంత అఫెక్షన్ పెంచుకున్నారు? కొంచెం నేను ఎమోషనల్ సార్. అంటే చూడలేను గబక్కన. ఆ ఎమోషనల్ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి బాధపడిపోతాను, రెండు విపరీతం షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. ఆ షార్ట్ టెంపర్ ఒక వయసు దాకా పనిచేసింది, దానివల్ల చాలామంది బాధ పెట్టారు. తర్వాత దేవుడు నాకేదో శక్తినిచ్చాడు, నేను బాగా బతకటానికి బతకగా నాకు ఏదో మీరు నిన్ను సాయం చేసే ఆ హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ ఎంజాయింగ్ దట్.
కొంతమందికి ఇంకోటి ఇంకోటి ఇంకోటిది. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ మై పీపుల్. ఏదో కష్టంలో ఉన్నవాడికి ఒక 10 రూపాయలు ఇచ్చి అమ్మ అటు తీసుకొని వెళ్తుంటాడు చూడండి సార్, వాడి హ్యాపీనెస్ అమ్మకంలో చాలన. రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో కూడా ప్రముఖులతో మీకు మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, ఎవరితో పరిచయాలు? నాకు సునీల్ నారాయణ గారు ఉన్నారు కదా సార్, ఈజ్ ద వన్ ఆఫ్ ది మీరు ఆ నలుగురు అని చెప్తుంటారు కదా సినిమా. ఆ నలుగురులో పాప నిజంగా ఆయన లేడు, మీడియా ఎక్స్పోజ్ చేసింది అలాగే. ఆయన నాకు బ్రదర్ కన్నా ఎక్కువగా ట్రీట్ చేస్తారు సార్. వ్యాపార భాగస్వామంలో కూడా ఆయన ఏ మల్టీప్లెక్స్లు పెట్టినా ఏది చేసినా ముందు పిలిచి నాకే వ్యాపారం ఇస్తాడు ఆయన. కొంతమంది నాకన్నా పెద్ద ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు కూడా దగ్గర కూడా రాని, నా కమిట్మెంట్ లెవెల్స్ ఆయనకి. నేను ఆయనతో అలాగే ఉంటాను, మన సురేష్ బాబు గారితో అలాగే ఉంటాను. నిన్నగాక మన ఇక్కడ ప్లేట్స్ వచ్చినాయి, సురేష్ బాబు గారికి ఫోన్ చేశాను సార్ ఇక్కడ వాళ్ళకి దుప్పట్లు బియ్యం నన్ను పంపించుకుని పొద్దునకి అన్నీ అరేంజ్ చేశారు, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఉన్న అన్నీ పనిచేశారు. అక్కడక్కడ నా పేరు వేసుకోలేదు నేను. సినిమాలోని హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి? పరిచయాలు అందరితో ఉంటాయి సార్, పరిచయాలు చాలామందితో ఉంటాయి. జస్ట్ సినీ రంగంలో మీదైనా ముద్ర మరింత పెంచుకునేందుకు భవిష్యత్తులో ఏమైనా ప్రొడ్యూసర్గా కావచ్చు? చేస్తాను సార్, సినిమా ఒకటి తీస్తాను, ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాను. ప్లానింగ్లో ప్రొడక్షన్ చేస్తాను. ప్రొడక్షన్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు? ప్రొడ్యూస్ చేస్తాను ఖచ్చితంగా. అంటే హీరో ఎవరుండే చెప్పుడే? అసలు యాక్చువల్గా నాకు 4-5 ఏళ్ల క్రితమే ఆ వంగవీటి అనే సినిమా నేను తెద్దాం సార్. ఓకే. వీటి తీసి పాడు చేశాడు రామ్ గోపాల్. చూశారు సినిమా? అది చూశాను. అలా వాస్తవాలకు దగ్గరగా ఉందా? అంత అబద్ధం సార్, అందులో ఒక 5% ఉంటుంది, 95% అతనికి ఎలా కావాలో అలా తీసుకున్నారు. అంతేనా, వాస్తవాలకు దగ్గర లేదు? అబద్ధం సార్, అది అంత అబద్ధమే. అసలు వీడిని ఒక్కనికట్టినట్టు కొట్టారు సార్ రామ్ గోపాల్ గారు విజయవాడ. అందుకే వంగవీటి ఫ్యామిలీ అన్న ఈ రంగా గారు రామ్ గోపాల్ వర్మ గారిని కుక్కను కొట్టి కొట్టారు వాళ్ళు కాలేజ్ దగ్గర, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, యునైటెడ్ ఇండిపెండెంట్స్ వాళ్ళు. ఓకే, ఎందుకు? అక్కడ యూటీజింగ్ చేశాడు ఇతను. యూటీజింగ్ చేస్తే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు రంగా గారికి. అక్కడ మన యునైటెడ్ ఇండిపెండెంట్స్ వాళ్ళకి చెప్పారు, చూడు అతను ఎవరో మందు. రామ్ గోపాల్ వర్మ యూటీజింగ్ చేశాడు. యునైటెడ్ ఇండిపెండెంట్స్ వాళ్ళకి చెప్పి ఒకసారి మందలించండి అతన్ని మన తాలూకా ఆడపల్లి ఉంటాడు మోహన్ గారు ఉన్నారా? ఉన్నారు. మనోడికి కొంచెం బ్రూస్లీ గీసి టాలెంట్ ఎక్కువ అప్పట్లో, బ్రూస్లీ అభిమాన్ మనోడు. మనోళ్ళు వెళ్ళి దాదాపు వార్నింగ్ ఇవ్వటానికి వెళ్తారు కదా సార్, అయితే నాన్ చాక్ గీసి ఆహూ అన్నాడు. నాన్ చాక్ సార్, నాన్ చాక్ ఉండేది కదా బ్రూస్లీ చెప్తాడు. ఆహూ అంటే నాన్ చాక్ ఎవరి దగ్గర పెట్టారు, ఎవరితో ఆడుకుని నాన్ చాక్ రావాలి, ఆడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళదేమైంది నాన్ చాక్ అని చెప్పి టప్ అని మేడం మీద కొడితే కింద పడ్డాడు. అప్పుడు మీరు చిన్నపిల్లవాడు కదా, మీకు ఎలా తెలుసు? నేను చెప్పేది మాకు ఓవర్ పీరియడ్లో మేము ఒక మూడ్లో తిరిగాం కదా సార్. ఇప్పుడు అందరు మిగతా చదువుకునే పిల్లలు ఒక చోట తిరిగితే మేము ఒక చోట తిరిగాం. ఓకే, వాడికి అదే దొగ్ద, వాడికి ఆ దొగ్ద పెట్టుకొని ఈ సినిమాలు ఇవన్నీ ఆడు ఫస్ట్ తన్నులు తింది చివరి తన్నులు తింది ఇక్కడే. ఓకే, మరి రామ్ గోపాల్ వర్మ గారిని మీరు ఏకవచనంతో అది మాట్లాడుతున్నారు? హ్యూమన్ బీయింగే కాదు సార్. ఓకే, ఏం లేదంటారా? అతను మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో రామ్ గోపాల్ వర్మ గారు. ఏమండి, అతను మాట్లాడే పద్ధతి అవన్నీ మన 100 పెడతారు మా వాళ్ళు. అంతే అంటారా? బెజవాడ అనే సినిమా కూడా తీశారు మొత్తం. అన్నీ ఒకటే సార్, అన్నీ మీకు ఎక్కడన్నా చూడండి. అన్న అన్న పోస్ట్ ఉంటే బెజవాడ అనేది రామ్ గోపాల వర్మ కాదండి, ఇంకోటి తీశారు అనుకుంటే అది బెజవాడ కూడా ఆయన తీసినట్టు. ఆయన ఆయన నాకు ఐడియా, నాకు సినిమా నాలెడ్జ్ అంత లేదు. బెజవాడ కూడా ఆయన తీశారు వర్మ గారే. ఓకే, అది ఏం తెలుసు సార్, పర్వొట్టు సార్ అతను. ఓకే, తన టాలెంట్స్ అన్నీ హైడ్ అయిపోయినాయి నాకు తెలిసి. ఇంతకుముందు ఆ శివ ఆ రాత్రి ఆ క్షణక్షణం కూడా ఎవరన్నా హోస్ట్ పెట్టి తీయించేసాడో అని డౌట్ నాకు ఈయన కాకుండా. ఓకే, ఎందుకంటే అంత టాలెంట్ ఉన్నాడు, ఎంత క్రూయల్ బిహేవియర్ చేయడు సార్. అంత క్రూయల్ బిహేవియర్ అంతే కదా సార్, అతను సభ్య సమాజానికి ఉపయోగపడే మాట ఒకటి చెప్తాడు సార్, మీకు నచ్చుద్దు ఆయన మాట్లాడే పద్ధతిలో. మరి నన్ను ఎందుకు అడుగుతారు? లేదు కదా చెప్తున్నాను సార్, నాకెందుకు వీళ్ళంతా వేస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు కనీసం బయట వాళ్ళు కాకపోయినా మీ గురించి అట్లీస్ట్ అప్లాజ్ మీ భార్య పిల్లలన్నా ఇవ్వాలి. ఓకే, వాళ్ళు కూడా ఎవరు మనోడు మీరు చూసారో లేదో. ఒకసారి వాళ్ళ అమ్మాయి ట్వీట్ చేసింది నా గురించి ఏంటంటే ఎలా పోస్ట్ ఎందుకు పెడుతున్నామని. రామ్ గోపాల్ వర్మ గారు అమ్మాయి పాపం ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఏదో అంటే ఆ ఎక్సర్సైజ్ చేస్తున్న ఫోటో తీసుకొచ్చి ట్విట్టర్లో పెట్టాడు. ఏం చెప్తాం ఇలాంటి వాళ్ళకి, ఏం చెప్తాం సార్? మరి రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా? అది ఇచ్చేది అంటే పర్వాటు సార్, వాళ్ళు పర్వాటు అంటే ఏముంటుంది వాళ్ళని ఒక చీకటి గదిలో పెట్టేసి కూర్చోబెట్టాలంటే.
రామ్ గోపాల్ వర్మ గారు తీసి సినిమాలో చీకట్లో చూపిస్తారు. ఇది ఎవరికి తెలియదు సార్, ఇది చెప్పండి. కుక్కను కొండడు కొడారు సార్ అతన్ని విజయవాడలో, కొట్టింది కూడా మారిన విషయం యునైటెడ్ ఇండిపెండెంట్స్. ఓకే, కొట్టారు బాగుంది, కుక్కను కొట్టినట్లు కొట్టారు అనేది కొద్దిగా నాంచాక్ గీంచాక్ చేస్తే అవతల దగ్గర ఆయుధం ఉందని తెలిస్తే కుక్క దగ్గర పళ్ళు ఉన్నాయని కదా సార్, మన మీద దూకొద్ది వెంటనే కొంచెం అగ్రెసివ్గా వెళ్తాం. ఓకే ఓకే, నాంచాక్ తీశారు కాబట్టి కొట్టారు. అయితే మీరు ఒక కొత్త నిజాన్ని బయట పెట్టారు, అతనికి తెలుసు సార్, అది అతనికి తెలుసా, అతనితో పాటు చదువుకున్న ఆ సంవత్సరం అందరికి తెలుసు. ఓకే, ఎంత మీకన్నా ఎంత సీనియర్ రామ్ గోపాల్ వర్మ గారు? సమ్వేర్ రాజగోపాల్ గారు వయసు కాదు సార్, రాజగోపాల్ గారు సీనియర్. అతనికి లగడపాటి రాజగోపాల్, లగడపాటి రాజగోపాల్ గారు కాలేజీలో ఆయనకు సీనియర్. ఓకే, మీకు ఈయన సీనియర్? మాకన్నా ఖచ్చితంగా సీనియర్ కదా సార్. ఓకే ఓకే, 73 బోన్. ఓకే, ఎప్పుడైనా డైరెక్ట్ మాట్లాడారు మీరు రామ్ గోపాల్ వర్మ గారితో? నాకు అసహ్యం సార్. ఏంటండి మరి ఆయన అంత తీసేస్తారు మీరు అసహ్యం అని? చాలాసార్లు కనపడ్డాడు ఆయన, ఒక మంచి డైరెక్టర్ అండి, మంచి డైరెక్టర్, పూర్వాశ్రమంలో. ఇప్పుడు ఆయన తీసిన సినిమా ఒకటి పేరు చెప్పండి సార్ చాలు గవక్కన. మరి ఇంత స్పీడ్ కడితే ఎలా చెప్తాం, ఆలోచించుకునే టైం ఎలా కదా. మరి కంటెంట్ లేదు సార్, అతనికి అయిపోయింది, అతను పర్వట్ అయిపోయాడు, అతను మైండ్ దొబ్బింది సార్. ఓకే, పూర్తిగా మైండ్ దొబ్బేసింది. లేకపోతే ఇంతకుముందు సినిమాలు కూడా ఆయన వేయుండు, రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. సరే, ఓవరాల్గా చెప్పండి, రాజకీయాల పట్ల మీకున్న ఆలోచన ఏంటి అసలుకి? ఇప్పటికే మీకు చూసేవాళ్ళకి కొంత అర్థమై ఉంటుంది సార్, రాజకీయంగా నాకు ఎంతో కొద్ది గొప్ప అవగాహన ఉంది. ఓకే, విజయవాడ మీద పూర్తి కమిట్మెంట్ ఉంది, సర్వీస్లో నలుగురు కన్నా ముందే ఉన్నాను. భవిష్యత్తులో జగన్ నమ్ముకొని మా బొత్సగారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళి ఇలాగే పార్టీకి సర్వీస్ చేస్తుంటానండి. వచ్చే పదేళ్లలో నాకు ఎటువంటి కార్పొరేషన్లో ఈ నామినేటెడ్ పోస్టులు వీటికి ఆశించిన కనీసం అప్లికేషన్ కూడా పెట్టు నేను. ఓకే, పార్టీకి పనిచేస్తాను, సిన్సియర్గా పనిచేస్తాను. ముందు నుంచి కృష్ణా జిల్లాలో ఒక ఇది ఉంది, అంటే వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద జిల్లాగా దీన్ని చేయాలి, వంగవీటి జిల్లాగా అంటే ఒక డిమాండ్ అయితే ఉంది కాపుల్లో. ఓకే, దానికోసం మీరు ఏమన్నా జగన్ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? మాట్లాడతాను సార్, అందులో తప్పే ఉంది. ఓకే, తప్పే ఉంది సార్. ఓకే, అది నిజమైన కోరిక, అది మాట్లాడతాను. ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుంటున్నారా? నేను రిప్రజెంటేషన్ అయితే ఇస్తాను సార్, అని పెద్ద ఆయన పాపం, ఆయనకి పాపం ఇంకోళ్ళు ఎవరో ఎన్టీఆర్ జిల్లా కూడా మార్చమని చెప్పి ఇంకోళ్ళు ఎవరో నా పెట్టుకున్నారు కాగితం. మేము మా కాగితాలు మేము పెడతాం, ఎండ్ ఆఫ్ ద డే లీడర్ ఇస్ ద ఫైనల్, వాట్ లీడర్ విల్ డూ విల్ ఫాలో హిమ్. ఓకే, చివరిగా తీసుకుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ వారు ఇదంటే మూడు నెలల పసిపాపగా ఉన్నా కూడా టీడీపీ వారు పెద్ద ఎత్తున బురద జల్లుతున్నారు, అంటే ప్రజల్ని కొద్దిగా రాంగ్ రూట్లో తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారనేసి వైసీపీ వారు అంటున్నారు కదా, అంటే ఈరోజు ప్రజలకు మీరు ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు ఒకసారి చెప్పండి. అసలు టీడీపీ పార్టీ వాళ్ళు మాట్లాడదండి, మీకు అసెంబ్లీలో ఒక చిన్నది చెప్పాలి సార్, జగన్ గారు మేము గనక గేట్లు ఎచ్చేస్తే మీ 23 మంది ఇటు ఉంటారు, చంద్రబాబు నాయుడు వదిలేస్తే, కాకపోతే మేము ఎథిక్స్ నమ్ముకున్నాం, 22 మంది ఇప్పుడు చంద్రబాబు 22 మంది వచ్చేస్తారు, కానీ ఎథిక్స్ నమ్ముకున్నాం, ఎవరన్నా మా దగ్గరకు వస్తే రాజీనామా చేసి రావాలన్నారు. ఆ మాట ఆ రోజు అనకుండా ఉండుంటే సార్ క్లోజ్ పార్టీ వాళ్ళ, నేను వాళ్ళు చెప్తున్నాను మీరు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ మాట అనకుండా ఉంటే ఇవాళ పార్టీ లేదు, ఈ మాట్లాడేవాళ్ళు కూడా లేరు సార్, మొత్తం ఇటు ఎమ్మెల్సీల్లో ఉండరు ఇటు ఎమ్మెల్యేల్లోనూ ఉండరు. రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా మీరు? కన్సిస్టెంట్గా చేయండి సార్. ఓకే, బట్ ఐఎమ్ టెక్ ఫ్రీ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా చేయండి. ఓకే ఓకే, జిమ్ చేస్తారా అంటే యోగాలు? జిమ్ చేస్తాను సార్. జిమ్ చేస్తారు, ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది, బయటికి వెళ్తాను. బయటికి వెళ్తుంటారా? మరి డైట్ కంట్రోల్ ఎలా ఉంటుంది మీద అంతా కూడా, డైట్ ఎలా ఉంటుంది? నేను బాగా దైవభక్తుంది సార్, నా వయసు 45 అయితే, నాది ఈ సంవత్సరం శబరిమల 19వ సంవత్సరం. ఓకే, నా పుట్టినరోజు ముందు 41 దాచేస్తున్నారు మీరు? 41 73 అంటే ఇప్పుడు మళ్ళీ 45 అంటారు? 46 అన్నాను సార్. 45 అన్నారు? లేదు సార్, 46 అన్నారా? సరే, 46 అన్న, 46 ఇయర్స్ సార్. 46 ఇయర్స్లో నా పుట్టినరోజు ఎప్పుడు గత 19 సంవత్సరాల నుంచి నా ఇంట్లో సెలబ్రేట్ చేయలేదు సార్, అయ్యప్ప దగ్గరే ఉంటాను వెళ్ళి. అలాగే గత 12 సంవత్సరాల నుంచి నా న్యూ ఇయర్ ఎప్పుడు అజ్మీర్ దర్గాలో చేసుకుంటాను. ఓకే, ప్రతి 6 నెలలకు ఒకసారి అరుణాచల్లో ఉంటాను. ఓకే, దైవభక్తి ఎక్కువైతే తిరుమల వెళ్తుంటారా? రెగ్యులర్గా మాకు గుండు కొట్టుకుంటారా? ప్రతి సంవత్సరం పడాల్సింది, ప్రతి సంవత్సరం గుండు కొట్టాల్సిందే, నామాలు పెట్టాల్సిందే. ఇంకా ఈ సంవత్సరం పర్లేదా? అయిపోయింది, ఏప్రిల్ వెళ్ళొచ్చేసాను. వెళ్ళి వచ్చేసారు? ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే, నెక్స్ట్ డే పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్తాను. ఓకే, మళ్ళీ మంచి నాన్ వెజ్ ప్రియులే మీరు?
అలాగనే ఏం లేదు సార్, మా ఆవిడ ఏదో ఉండే నాకు ఇష్టమే సార్. అంతే అంత ముక్క బాగా ముక్కలు బాగా తింటారా? తింటా. ముక్కలతో పాటు చుక్క కూడా ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుంది రెగ్యులర్ కాదు, అది కూడా సెంటిమెంటే సార్. సంవత్సరంలో 50 రోజులు తాగుతా. సంవత్సరంలో 50 రోజులు తాగుతారు? అదేంటది సెంటిమెంట్? 6 నెలల నుంచి 6 నెలల్లో అరుణాచలం అన్నాను కదా సార్, ఒక 6 నెలల్లో 25 డేస్, ఇంకో 6 నెలల్లో 25 డేస్ అట్లా తాగుతారు. ఓకే, మంచి బ్రాండ్లేనా? అదా మంచిదే సార్. అంటే ఫ్రెండ్స్తో కూర్చున్నాడు ఏది పడితే అది కాకుండా అన్ని సెలెక్టెడ్ బ్రాండ్సే అనమాట. మద్యం ప్రియులు, విదేశాలు, అన్నీ ఉన్నాయన్నమాట. అంటే సకల కళావల్లభులు అనమాట అయితే. వీటి మటుకు సార్? వీటికి మటుకు ఇంకా వెరైటీషన్ పర్టికులర్గా ఏమవుతుంది ఏమని వీటి మటుకు అనేది మిగతా జాగ్రత్తగా మాట్లాడాలి ఓకేనండి. ఇక మీ భవిష్యత్తు లక్ష్యం అంటూ అంతవరకు పార్టీ సేవ చేస్తాను, నా సర్వీస్ ప్రోగ్రామ్స్ పరిధి పెంచుతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ చక్రవర్తి గారు మంచి విషయాలు చెప్పారు. మీరు ఇలాగే పార్టీతో పాటు ప్రజలకు కూడా సేవ చేస్తూ 10 కాలాల పాటు ఇలాగే సంతోషంగా గడపాలనేసి మేము కోరుకుంటున్నాం. మా తరపున ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.